హాయ్ హలో గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ అందరికీ శుభోదయం శుభ మధ్యాహ్నం శుభ సాయంత్రం రాత్రి అందరు బాగున్నారా ఎస్ పరమడ సందర్భం మరి మీ ఆర్కే శేషు మరి చేశారు సో మరి ఈ రోజు ఒక స్పెషల్ గెస్ట్ వచ్చేసారు మన కార్యక్రమానికి మరి ఆ గెస్ట్ ఎవరు ఏంటి అనుకుంటున్నారా మరి రమ్య భారతి పత్రిక సంపాదకులు అలాగే మరి రచయితల సంఘం డైరెక్టర్ గారు మరి కవీశ్వరులు మరి రవి కానిది ఏది కవికి కాదు సాధ్యం కాదని చెప్పేసి మరి కవీశ్వరులు కూడా మన ముందుకు వచ్చేసారు ఆయన ఎవరో కదడి మిస్టర్ శలపాక ప్రకాష్ గారు మనతో గెస్ట్ గా వచ్చి ఉన్నారు మరి శలపాక ప్రకాష్ గారిని మీతో మీరు కూడా శలపాక ప్రకాష్ గారితో మాట్లాడాలి మరి ఆయనతో సంభాషించాలి అనుకుంటే మీరు మాకు కాల్ చేయాల్సిన మా నెంబర్స్ ఇండియా నుంచి ఆత్మీయులు అయితే 9705222005 కాల్ చేయొచ్చు మరి ఇదే నెంబర్ కు వాట్సాప్ కాల్ కూడా ఉంది మరి యూకే ఆత్మీయులు అయితే 1155882005 కాల్ చేయొచ్చు అమెరికా నుంచి అయితే 9197012005 కాల్ చేయొచ్చు స్కైప్ నుంచి అయితే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అని స్కైప్ నుంచి కూడా కనెక్ట్ అవ్వచ్చు మరి ప్రకాష్ గారిని పలకరిద్దాం నమస్కారం అండి శలపాక ప్రకాష్ గారు నమస్కారం అండి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వారికి నమస్కారాలు అండి యా మా పడమర సందేరం కార్యక్రమం తరఫున మా శ్రోతలందరి తరఫున స్వాగతం సుస్వాగతం మా కార్యక్రమానికి విచ్చేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్తే అండి సో ప్రకాష్ గారు మరి మీరు చెప్పండి రచయితల సంఘానికి సెక్రటరీగా మీరు వ్యవహరిస్తున్నారు అంటే రచయితల సంఘం అంటే ఎలాంటి రచనలు చేస్తూ ఉంటారు సో మరి మీరు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి రచయితల సంఘం ఉంది కదా మీకు సో మరి ఈ రచయితల సంఘం వల్ల మీరు అసలు ఫస్ట్ మీ పుట్టిన మీ సొంత పుట్టిన స్థలం ఏది తర్వాత మీ తల్లిదండ్రులు ఏమిటి మీ విద్యాభ్యాసాల గురించి మనం మాట్లాడుకుందాం ఫస్ట్ అలాగే అండి నేను పుట్టింది విజయవాడలోనండి పుట్టింది పెరిగింది ఇప్పుడు ఉంటుంది కూడా విజయవాడలోనే నేను 1971లోనే ఇక్కడ విజయవాడలోనే పుట్టాను మా అమ్మ నాన్నగారు విజయవాడే ఆడది కూడా విజయవాడే కాకపోతే మేము చేసే వృత్తి మాత్రం బంగారు పని అండి గోల్డ్ స్మిత్ చాలా మందికి నేను ఏదో ఉద్యోగం చేస్తాను అనుకుంటారు అంటే ఇప్పుడు మీరు చెప్పిన రమ్య భారతి పత్రిక కానీ అలాగే ఆంధ్రప్రదేశ్ రచయిత సంఘానికి కానీ నేను చేస్తున్న సేవలను బట్టి చూస్తే చాలా మంది నేను ఏదో ఒక ప్రొఫెషనల్ ఉద్యోగం చేస్తాను అనుకుంటారు కానీ నేను చేసేది మాత్రం బంగారు పని అండి ఈ బంగారు పని చేస్తూనే ఈ సాహిత్య రంగంలో నేను దాదాపు 40 సంవత్సరాల నుంచి చిన్న అంటే నా చిన్నతనం నుంచి నేను రచన చేయడం ప్రారంభించానండి ముఖ్యంగా నేను మీరు చెప్పే దాన్ని బట్టి ఈ రమ్య భారతి పత్రిక ఈ అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే ఇది ఏదైనా బాగా చదువుకుని ఉంటాడు అనుకుంటారు కానీ నేను చదివింది మాత్రం చాలా తక్కువ అండి చెప్తే నమ్మరు చాలా మంది నేను చదివింది కేవలం 7వ తరగతి మాత్రమే ఏడో తరగతి మాత్రం చదివిన తర్వాత ఉన్న పరిస్థితులను బట్టి మా ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి ఆ రోజున ఆర్థిక వనరులు లేక నేను ఆ వృత్తిలోకి వెళ్ళాల్సి వచ్చింది చిన్నతనంలోనే వెళ్ళిన తర్వాత ఈ సాహిత్యం మీద ఈ భాష మీద అభిమానం చావక నేను పని చేస్తూనే ఆదివారం పూటలో ఇంటి దగ్గర పుస్తకాలు చదువుకుంటూ అలాగే రచనలు చేస్తూ చిన్న ఫస్ట్ అసలు సాహిత్య రంగంలోకి అడుగుపెట్టింది ఎలాగే అంటే 1983లోనే బాలజ్యోతి అనే పత్రిక ఒకటి వచ్చేది చిన్నపిల్లల పత్రిక అంత ముందు నుంచి కూడా నాకు ఈ బాల సాహిత్యం చదవడం బాగా అలవాటు నాకు ఆ పుస్తకం వచ్చిన తర్వాత లేఖా సాహిత్యం కేవలం నా పేరు పుస్తకంలో చూసుకోవాలనే ఆ ఆతృతతోనే నేను లేఖా సాహిత్యం 3 సంవత్సరాలు చేసిన తర్వాత మొట్టమొదటిసారి 1983లోనే నా పేరు నేను పుస్తకంలో చూసుకోవడం జరిగింది ఆ రకంగా నేను సాహిత్య రంగానికి అనుకోకుండా వచ్చా కేవలం నా పేరు చూసుకోవడానికి సాహిత్య రంగంలోకి వచ్చా కానీ చూసిన తర్వాత మాత్రం అనుకోని పరిస్థితులు ఎలాగంటే ఒకసారి మా నాన్నగారు మా పెద్దనాన్నగారు ఒక మాట అన్నారు ఈ మగవాళ్ళు అనగానే 2-3 సంవత్సరాలు కష్టపడితే కానీ మా వాడు పేరు వేయలేదు ఒక అప్పుడులోనే నా చిన్నతనంలో కాజీ హానితే ఒక ఆమె ఉండేది ఏలూరులోని ఆమె ఏ పుస్తకం చూసినా ఆమె పేరు ఉండేది ఏ పుస్తకం చూసినా ఏ రచన చూసినా ఆమె పేరు ఉండేది అలాంటిది ఆడవం కనుక ఆమె చేస్తున్నారు ఈ మగవాళ్ళది ఏరు అని చెప్పేసి ఒక అపోహ ఉండేది మా నాన్నగారికి వాళ్ళు మాట్లాడుకున్న మాటలు బట్టి నాకు ఒక రకంగా చెప్పాలంటే అదే నాకు స్ఫూర్తి ఎందుకు మనం ఎందుకు చేయకూడదు ఎందుకు రాయకూడదు అని చెప్పేసి నేను కూడా రాయడం సాహిత్యం ముందు లేఖ సాహిత్యం ప్రారంభించాను ఆ తర్వాత నాకు మొట్టమొదట ఆంధ్ర సచిత్ర వారపత్రికలోని మొట్టమొదటి కార్టూన్ నాది వేసారు కార్టూన్ కూడా వేసే సరదా నాకు ఉంది అలాగే కార్టూన్ లో దాదాపు ఒక 5-6 కార్టూన్లు వేసాను అన్ని పత్రికలోని అలాగే జోకిస్ట్ గా కూడా మొట్టమొదట నాకు పునాదులు ఏంటంటే సాహిత్య రంగంలోని నేను కార్టూన్లు జోకిస్ట్ గానే మొట్టమొదటి పరిచయం జోకుల పుస్తకాలు మాత్రం దాదాపు నేను రాసిన జోక్స్ అన్ని చాలా పత్రికలో ప్రచురితమై కొన్ని వందలు అయ్యి ఉంటాయి అలాగే గొల్లపూడి వీరస్వామి సంస్థ అని రాజమండ్రి వారు దాదాపు నాకు 14 పుస్తకాలు జోక్స్ పుస్తకాలు వేశారు అప్పుల్లోనే అంటే నేను పని చేసుకుంటూనే ఇవన్నీ చేసుకుంటూ వచ్చా ఆ జోక్స్ ఒక జోకిస్ట్ గానే నాకు
పేరు వచ్చింది. అలాగే ఒకసారి రాజమండ్రి వెళ్తుంటే ట్రైన్ లోని నా పుస్తకం పక్కన వాళ్ళు చదువుతున్నారు, చాలా ఆశ్చర్యం వేసింది నాకు, ఆనందం వేసింది, ఆశ్చర్యం ఆనందం రెండు ఒకసారి. ఎవరా అంటే ఈయన ఎవరా అంటే చలబాబు ప్రకాష్ నేనే సార్ రాసిందనగానే ఒక రకంగా తెలియని ఒక పులకరింత అప్పుడులోనే నేను చిన్నతనంలో అనుభవించాను. ఆ తర్వాత అనుకోని పరిస్థితుల్లో నేను సాహిత్య రంగంలో ఒక సాంస్కృతిక సమైక్య అనే ఒక సంస్థ ఉండేది విజయవాడలోని, 1990లోని ఆ అందులో సభ్యత్వం తీసుకోవడం అనుకోకుండా చాలా మంది సాహిత్య మిత్రులు కలవడం, అలాగే కవిత్వం కథ మీద ఒక ఉత్సాహం పెరిగింది ఆ తర్వాత నుంచి. ఏదైనా సరే ఈ అన్నిటికి మూలాలు మాత్రం మీకు ఒక విషయం చెప్పాలి, ఇప్పుడు పిల్లలకి చాలా మంది తెలియని విషయం అది. మా మా చిన్నతనంలోని ఇప్పుడంటే పత్రికలు మనకి టీవీలు రేడియోలు అన్ని చాలా వచ్చినాయి, కానీ మా చిన్నతనంలో మాత్రం ఈ మాధ్యమాలు ఏం లేవు, ప్రసార మాధ్యమాలు లేవు. కేవలం నానమ్మ మా నానమ్మ చెప్పిన కథల వల్లే నేను ఈ సాహిత్య రంగంలోకి ఆ ఉత్సాహం అభిరుచి అన్న ఏర్పడింది మా నానమ్మ చెప్పిన కథల వల్లే. చిన్నప్పుడు ప్రతిరోజు చిన్నప్పుడు ఎలా ఉండేదంటే మా ఇంటి వాతావరణం చిన్నపిల్లలు అందరిని వేసుకుని మా పెద్దవాళ్ళు ముసలివాళ్ళు రాత్రిపూట్ల మగ స్కూల్స్కి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత రాత్రిపూట్ల రోజు రామాయణం భాగవతం భారతం ఇలాంటివన్నీ సీరియల్స్ లా చెప్పేవాళ్ళు. ఇప్పుడంటే టీవీ సీరియల్స్ వచ్చినాయి, అప్పట్లో ఈ పెద్దవాళ్ళు చెప్పబట్టే దాని మీద ఆసక్తి పెరిగింది, రచనా రంగం మీద ఆసక్తి పెరిగింది. రామాయణం చిన్నతనంలోనే రామాయణం ఇలాంటి సీరియల్ గా అలా వినడం అలవాటు చేసుకున్నా. ఆ అభిరుచి ఈ రోజున నాకు ఈ సాహిత్య రంగంలో పునాదులు వేసింది. ఈ సూపర్. సో మొట్టమొదటిగా మీరు రాసిన నవల ఒక మా శ్రోతల కోసం మీరు రాసిన జోక్స్ లో నుంచి ఒక జోకు అంటే జోక్స్ అయితే ఇప్పుడు నేను చెప్పలేను, ఎందుకంటే దాదాపు నేను జోక్స్ మానేసి 15 ఏళ్ళు అయింది, 15-20 సంవత్సరాలు అయింది. కాకపోతే ఈ మధ్య నాని ప్రక్రియ అని చెప్పేసి ఒక 20-20 సంవత్సరాల పాటు ఇది కొత్త ప్రక్రియ ఒకటి వచ్చింది, అది హాస్యం లాంటిది. మీకు ఈ అందులో వివరాలు కొన్ని చెప్తాను నేను ఆ నానీలు అన్నది. ఈ నానీలు చెప్పే ముందు మీకు ఒక చిన్న విషయం కూడా చెప్పాలి. ఇందాక నేను చెప్పాను మీకు 7వ తరగతి మాత్రమే చదువుకున్నాను అని చెప్పాను కదండి, పిల్లలకి కొన్ని తెలియాలని చెప్పేసి, అంటే మన చదువు ఇక్కడతో ఆగిపోతుంది మనం ఏం చదవలేము అని చెప్పి చాలా మంది అనుకుంటారు, కానీ నేను కొన్ని విషయాలు కూడా చెప్పాలి ఇక్కడ. ఈ 7వ తరగతి మానేసిన తర్వాత పని చేసుకుని ఆదివారం పూటలో నేను డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసి మొదట్లో బిఏ కట్టాను, బిఏ అయిపోయిన తర్వాత ఎంఏ కూడా చేశాను. ఈ ఎంఏలో కూడా తెలుగు ఎంఏ చేశాను. అలాగే జర్నలిజం మీద ఆసక్తితో రైటింగ్ ఫర్ మాస్ మీడియా ఇన్ తెలుగు అని చెప్పి ఒక సంవత్సరం కోర్స్ కూడా చేయడం జరిగింది. ఈ రకంగా ఇప్పుడు పిల్లలకి ఎందుకు చెప్తున్నానంటే చదువుకున్నా కూడా చాలా మంది అశ్రద్ధ వహిస్తున్నారు, మనం అనుకున్నది అందుకోవాలనే ప్రయత్నం చేయలేకపోతున్నాం. కానీ నా చిన్నతనం నుంచి మా నాన్నగారు చెప్పిన అలాగే మా నాన్నమ్మ చెప్పిన ఈ విషయాల వల్లే నేను ఆ ఉత్సాహంతో ఇప్పటివరకు చేయడం జరిగింది. ఇక మీరు నానీలు అని చెప్పన్నారు కదండి, ఈ నాని ప్రక్రియ గురించి చెప్పాలంటే ఇప్పుడు ఎందుకు ఈ నాని ప్రక్రియ ఎందుకు రాయాల్సి వచ్చిందంటే, నేను జోక్స్ నుంచి నానీలోకి ఎందుకు వెళ్ళానంటే ఇది కూడా ఒక రకం చెప్పాలంటే ఒక మీకు ఒక ఆసక్తికరమైన నా జీవితం చాలా వరకు ఒక అనుకోని టర్నింగ్ పాయింట్లు, ఒకటి కాదు దాదాపు 4-5 టర్నింగ్ పాయింట్ జరిగింది. మీకు ఒక విషయం ఇది, ఈ సాహిత్య కృషి ఇలా చేస్తూ వెళ్ళగానే నాకు ఒకసారి ఒక మీకు ఎన్ ఆచార్య ఎన్ గోపి అని చెప్పేసి తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ఆయన, ఒకసారి నేను వృత్తి పని చేసుకుంటున్న టైంలోనే ఆయన ఫోన్ చేశారు నాకు, అప్పుడు ల్యాండ్ ఫోన్ ఉంది. ఫోన్ చేసి ప్రకాష్ డాక్టర్ చలపాక ప్రకాష్ అని చెప్పి సంబోధించారు, ఒక 15 ఏళ్ళ క్రితం 15-20 ఏళ్ళు ఉంది సార్. నేను డాక్టర్ నాకు డాక్టరేట్ లేదు సార్ అంటే, లేదు నువ్వు డాక్టరేట్, నీకు డాక్టరేట్ వస్తుంది నీకు అని చెప్పేసి అన్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, అంత పెద్ద ఆయన నా చిన్నతనం ఆయన ఈ నాని ప్రక్రియను సృష్టించింది ఆచార్య ఎన్ గోపి. ఈ గోపి ఎందుకు ఈ రచనల మీద ఆసక్తి కలిగిందంట నాకు నానీల మీద, ఇప్పుడు కాలానికి ఇప్పుడు మనం చాలా మంది చూస్తున్నాం కదండి, మనం పెద్ద పెద్ద నవలు చదివే పరిస్థితి లేదు, పెద్ద పెద్ద కథలు చదివే పరిస్థితి లేదు ఇప్పుడు కాలం ప్రజలకు కానీ పాఠకులకు కానీ. అంత క్లుప్తంగా ఉండాలి, 4 లైన్లు 6 లైన్లు ఉండాలి. అలా చెప్తేనే ఈ రోజు పిల్లలు కానీ పెద్దలు కానీ చదువుతున్నారు పుస్తకాలు కానీ ఏం సార్ చదివేది. ఈ నాని ప్రక్రియ అనేది కేవలం 4 లైన్లు మాత్రమే ఉంటుందండి, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ నానీల గురించి మీకు ఒక 4-5 అంటే వేరే వాళ్ళు రాసిన 4-5 నానీలు చెప్తాను, 4 లైన్లు మాత్రమే ఉంటుంది. ఈ 4 లైన్ల నానీలోనే మీకు ఒక ఆమె రాసింది ఆచార్య అని గోపి గారు మిస్సెస్, ఆమె దాదాపు చెప్పాలంటే దాదాపు 60 ఏళ్ళు దాటిన తర్వాత ఆమె కవిత్వం రాయడం మొదలుపెట్టింది. ఈ నాని ప్రక్రియ వచ్చిన తర్వాత చాలా మంది కొత్త వాళ్ళు చాలా మంది అయ్యారు, కొన్ని వేల మంది అయ్యారు. ఇంకో నాని చెప్తాను ఇది ఎలా ఉంటుందో, నాని అనేది కూడా ఒక వ్యంగ్యం ఉంటుంది, జోక్ లాగే ఉంటుంది, ఒక వ్యంగ్యం ఉంటుంది, ఒక ఆలోచించే తత్వం ఉంటుంది 4 లైన్లోనే. ఆమె నానిలో ఏమంటుంది అంటే, మా నాన్న చెరుకు పండించేవాడు,
మా నాన్న చెరుకు పండించేవాడు. అందుకే అందుకే అనుబంధాలు అంత తీపి. మీకు అర్థమై ఉంటది, మా నాన్న చెరుకు పండించేవాడు అందుకే అనుబంధాల్లో అంత తీపి. అనుబంధాల్లో అంత తీపి అంటే అంత అప్పుడు ఉన్న పెద్దవాళ్ళు చెరుకు పండి అంటే పెద్దవాళ్ళని కష్టపడి అలాగ అంత తీపిగా ఉండాలి, అనుబంధాలు తీపిగా ఉండే అని చెప్పేసి ఆ విధానం ఒకటి చెప్తే. ఇంకొక కోపు పుష్పాదేవ్ గారు ఒక ఉంది, ఆమె రాసిన నాని చెప్తాను. ఇతను గొప్ప దానశీలి, గొప్ప దానశీలి. వృద్ధాశ్రమానికి అమ్మా నాణం దానం చేశాడు, చేశాడు. ఇలాగా నాలుగు లైన్లోనే ఆలోచించే తత్వం, అలాగే ఒక మంచి భావం, కేవలం నాలుగు లైన్లోనే అందులో మనం ఆలోచిస్తే అంటే మీరు చెప్పేదానికంటే రాసింది చదివితే ఇంకా బాగా పేలుతాయి అన్నమాట. ఇలాంటి ఒక నానిలాగా ఇంకొక ఆమె రాసింది, ఆమె సి భవానీ దేవి అని చెప్పేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఉప కార్యదర్శిగా పనిచేసింది సెక్రటేరియట్లో. ఈమె రాసిన ఒక నాని చెప్తాను, వివాహమా ఎంత పని చేసావు, వివాహమా ఎంత పని చేసావు, నన్ను పుట్టింటికి అతిథిని చేసావు, పుట్టింటికి అతిథిని చేసావు. ఇది ఒక నాని, ఆమె రాసిన నాని. కేవలం నాలుగు లైన్లు మాత్రం ఇలా ఉంటాయి. ఇప్పుడు ఇంకొక ఆయన చెప్తాను, సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారు అని చెప్పి ఆయన ఆర్డీఓగా చేశారు. చేస్తూనే ఆయన కూడా సాహిత్యం మీద మమకారంతో నాణ్యలు రాశారు. ఈ నాణ్యలు ప్రక్రియ మొదటి నుంచి రాస్తున్నారు. ఆయన చాలా క్లుప్తంగా, నేను చాలాసార్లు పేపర్ ప్రజెంటేషన్ చేయడానికి కొన్ని కొన్ని ఊర్లు వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఈ నాణ్యలు చెప్తే చాలా మంది తప్పట్లతో మారుమోగిందన్నమాట. ఏంటంటే చిన్న అది చిన్న హాస్యం కూడా చూడండి, ప్రేమ మైకంలో ప్రియా ప్రియ, పెళ్లి పర్వం ముగిశాక ఏమేవ్ వసేవు. ఇది అర్థమయ్యి ఉంటుంది చాలా మంది ఈజీగా అర్థమవుతుంది. ప్రేమో ప్రియా ప్రియా అని చెప్పి అంటారు, పెళ్లి అయిన తర్వాత ఏమేవి వసేవు అంటారు, అంటే అలాగ అయిపోయే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఆయన వ్యంగ్యంగా చెప్పారు. అలాగే ఇంకొక నాని కూడా ఉంది, పొగిడే వాడితో జాగ్రత్త, ఖాళీ పళ్ళెం ముందుంచి తినమంటున్నాడు. అంటే పొగుడుతాడు, పొగడితే ఎలా ఉంటుంది అంటే అలా ఖాళీ పళ్ళెం పెట్టి అంటే లేక అందులో ఏం లేకపోయినా కూడా కావాలి పొగుడుతారు, అలాంటి మీద జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఈ నానిలో ఆయన చెప్పారు. ఇలాగే ఇలా చాలా నానిలు. దీని మీద ఇంకొక విషయం ఏంటంటే, నేను దీని మీద దాదాపు పిహెచ్డి పరిశోధన లాంటిది పరిశోధన చేశాను. ఈ పరిశోధన కేంద్ర ప్రభుత్వం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వారి అవార్డు కూడా వచ్చింది, ఫెలోషిప్ కూడా వచ్చింది నాకు. ఈ ఫెలోషిప్ తెలుగులో ఇంతవరకు నాని ప్రక్రియ మీద ఎవరూ చేయలే, మొట్టమొదట నేనే చేస్తున్నది. దానికి గాను నిజంగా చెప్పాలంటే తెలుగు సాహిత్యంలో ఇంత అవార్డు ఇస్తారని నేను ఊహించలేదు. ఇప్పటి వరకు ఎవరు లేదు కూడా. 144,000 రూపాయలు నాకు ఈ ఫెలోషిప్ అవార్డు వచ్చింది. ఇది మాత్రం జీవితంలో నేను వస్తాయి ఇలా వస్తాయని కూడా నేను ఊహించలేదు అన్నమాట. ఇటువంటి అనుకోని అంటే మనం సాహిత్యం ఏ రంగంలో అయినా సరే మనం ముందుకు వెళ్తే ఏదో రకంగా ఈ ప్రయత్నం అంటూ చేస్తూ ఉంటే మాత్రం ఎప్పటికైనా సరే మనకున్న విజయాలు సాధిస్తామని చెప్పేసి నేను భావిస్తున్నాను. అలాగే నేను రాసిన ఒక నాని చెప్తాను, అంటే నేను కూడా నానీలు రాశాను, తర్వాత రాశాను, మొదట్లో తర్వాత రాశాను. ఇది మీకు ఇప్పుడు చాలా మందికి వర్తిస్తుంది, ఈ జాగ్రత్త గమనించండి. గుండెల మీద పెట్టుకు చూసుకుంటున్నారు పిల్లల్ని కాదు సెల్ ఫోన్ని. ఈ రోజున పిల్లల్ని ఎవరు మొయ్యట్లేదు, ఎక్కడెక్కడో పడేస్తున్నారు, ఏదో కాన్వెంట్ లోనో చిన్నప్పుడే ఏదైతే హాస్టల్లో పడేస్తున్నారు. కానీ సెల్ ఫోన్ మాత్రం అందరి గుండెల్లో ఉంటుందనే ఉద్దేశంతో ఇటువంటి నాని నేను రాశాను. ఇలాంటి నాణ్యాలు కొన్ని లక్షల నాణ్యాలు వచ్చినాయి. ఇప్పుడు పిల్లలకి నిజంగా చెప్పాలంటే ఒక నినాదాల లాగా ఉపయోగపడతాయి. ఒకప్పుడు సుభాషితాలని ఉండేవి, నా కొటేషన్ లాంటి ఉండేవి. ఇప్పుడు అవన్నీ తగ్గిపోయినాయి కనుక ఈ నాని ఇలాంటి ప్రక్రియలో ఇప్పుడు చాలా చాలా పుట్టుకొచ్చినాయి. ఈ నాని ప్రక్రియ తర్వాత దాదాపు ఒక 40-50 ప్రక్రియలు పుట్టుకొచ్చినాయి. అయితే ఏదైనా సరే జనంలోకి వెళ్తే మాత్రం ఏ ప్రక్రియ అయినా సరే, కథ కానీ కవిత్వం కానీ ఏదైనా సరే జనంలోకి వెళ్తే మాత్రం అది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు ఏదైతే మనకు ఉపయోగపడుతుందో అది ఆలోచించి రచన చేయాలి. రచయిత అన్నవాడు ఎవరైనా సరే ఇది చేయాలి. ఇంకొక విషయం మీరు ఇందాక చెప్పారు నాకు పరిచయం చేసినప్పుడు, ఆంధ్రప్రదేశ్ రచయిత సంఘం అని చెప్పారు కదండి, దాని విషయం కూడా మీకు రెండు విషయాలు చెప్తాను. ఎందుకంటే ఈ రచయిత సంఘం ఎందుకు పుట్టింది, ఈ రచయితల సంఘం యొక్క ప్రాధాన్యత ఏంటన్నది చాలా మందికి తెలియదు. సంఘాలు చాలా మంది పెట్టారు కానీ చాలా మంది తెలియదు. ఎందుకంటే చిన్నతనం నుంచి సంఘాల్లో తిరిగి ఉన్నాం కనుక నా అనుభవాలతోనే కొన్ని అనుభవాలు షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మా
తెలంగాణ ఆంధ్ర విడిపోయే సమయంలోనే తెలంగాణ రచయితల వేదిక అని చెప్పేసి రచయితలు కూడా వీధికి చీలికి వచ్చింది. ఇక్కడ సంఘాలలో కూడా ఇంతకుముందు తెలుగు వాళ్ళంతా ఒకటే అనే భావం ఉండేది. ఇప్పుడు అది అది ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు ఆల్రెడీ చీలికి వచ్చింది. ఈ చీలికి వచ్చిన పరిస్థితుల్లోని ఆంధ్రప్రదేశ్లోని సంఘాలు చాలా స్తబ్దతగా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లోని మన గుంటూరు జిల్లాలోని ఉన్న రచయితలు, విజయవాడలో ఉన్న రచయిత కొంతమంది దీనికి ఏదైనా ఈ కదలిక తీసుకురావాలని ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ రచయిత సంఘం ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి కొంతమంది పెద్దలతోని కలవడం జరిగింది. అది దాదాపు రాష్ట్రం విడిపోయినా కూడా 2 ఏళ్ల పాటు ఎవరు చేయలే. అది ఎవరైనా చేస్తారేమో దానికి వెనకాల మనం సపోర్ట్ చేద్దాం అనుకున్నాం కానీ అది చేయలేదు. కానీ అందుకే విధంగా గుంటూరు జిల్లాలో ఉన్న రచయితలు అందరూ విజయవాడలో సభపెట్టి అనుకోకుండా కొంతమంది ఒక 2-3 జిల్లాలో కలిసి ఒక సంఘం ఏర్పాటు చేద్దాం అని చెప్పి ఆలోచన ఉన్నప్పుడు నేను కూడా వెళ్ళాను, పిలిస్తే వెళ్ళాను. కానీ అనుకోకుండా దానికి ప్రధాన కార్యదర్శి బాధ్యత నాకే చెప్పారు. నాకంటే సీనియర్స్ చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళ ఎందువల్ల తెలియదు కానీ వాళ్ళు నన్ను ఎన్నుకోవడం జరిగింది. చాలా అది కూడా నాకు పాయింటే అయితే దీన్ని ఏమంటే చాలా మంది చేస్తారు 4-3 జిల్లాలో 4 జిల్లాలు పరిమితం చేస్తారు. నేను అలా చేయకుండా దాన్ని ఏం చేస్తారంటే ఎటు నాకు అప్ చెప్పారు కనుక ఇది మామూలుగా అక్కడతో ఆగకూడదని చెప్పేసి రచయితలందరూ ఉపయోగపడే పనులు చేయాలని చెప్పేసి నేను ఆలోచన 13 జిల్లాలు తిరిగి మొత్తం రాష్ట్రంలో 13 జిల్లాలకు 12 జిల్లాలు మాత్రం తిరిగాను. ఇంకో జిల్లా తిరగలేకపోయాం. ఈ 12 జిల్లాల్లో అన్ని జిల్లా కేంద్రాలకు వెళ్ళి రచయితలందరూ అక్కడ ఉన్న రచయితలందరినీ క్రోడీకరించి అందరూ మీటింగ్లు ఏర్పాటు చేసుకొని రచయితలకు ఏ ఇబ్బందులు ఉన్నాయి ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా రచయిత సంఘాలు పనిచేయాలి. కానీ చాలా రచయిత సంఘాలు ఏం చేస్తున్నాయంటే కేవలం పుస్తకావిష్కరణలో లేదంటే ఎవరైనా ప్రముఖుల జయంతులు వర్ధంతులు ఇలాంటివి పెట్టి అక్కడతో ఆప్ చేస్తున్నారు. కానీ రచయితలకి ఏం చెప్పాలి, ఏం ఎలాంటి మనం గైడెన్స్ విషయాలు చెప్పాలన్న విషయాన్ని తెలియదు చాలా మందికి. అలాంటి పరిస్థితుల్లో నేను నా అనుభవాలను క్రోడీకరించి రచయిత ఒక పుస్తకం వేసుకున్న రచయితలకు కొన్ని రూల్స్ ఉంటాయండి. దేనికైనా సరే చాలా మంది తెలియదు ఈ విషయం. ప్రభుత్వం కూడా ఈ చాలా మంది పట్టించుకున్న పరిస్థితుల్లో కలకత్తా నుంచి రాజా రామ్మోహన్ ఫౌండేషన్ కలకత్తా లైబ్రరీ మాకు విజయవాడలో మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు చెప్పారు ఏమంటే ఇదివరకు ఇండియాలోని ఒక రూల్స్ అని ఉన్నాయి, కొన్ని చట్ట ప్రచురణ చట్ట ప్రకారం రూల్స్ ఉన్నాయి ఎవరు పాటించట్లేదు. గతంలోని ఆంధ్ర తెలుగు పుస్తకాల నుంచి 8 సంవత్సరానికి వచ్చి 800 నుంచి 3000 పుస్తకాలు ప్రచురణ అయ్యాయంట. అవి ప్రతి రచయిత పుస్తకం వేసుకున్న ఏ రచయితని అక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. మన కలకత్తా రాజారమణ ఫౌండేషన్ ఉండదు, కలకత్తా లైబ్రరీలో రిజిస్టర్ అలాగే జాతీయ గ్రంథాలు 5 చోట్ల రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే చట్టబద్ధత వస్తుంది, ఆ పుస్తకానికి ప్రచురణకర్తగా రచయితగా గుర్తింపు వస్తుంది, ఆ పుస్తకం కూడా రిజిస్ట్రేషన్ అవుతుంది. అది ఎవరు చెప్పలా, ఏ రచయిత సంఘం కూడా చెప్పలా. అలాగే పుస్తకాలు కూడా ఈ పుస్తకాలు కొనుగోలు కూడా చాలా మంది పుస్తకాలు ప్రచురిస్తారు, కొన్ని లక్షలు పెట్టి ఖర్చు పెట్టుకొని పుస్తకాలు ప్రచురిస్తారు. కానీ ఎవరు అది కనీసం దానికి పుస్తకాలు కొనుగోలు చేసే వ్యవస్థ అని కూడా చాలా మంది తెలియదు. ప్రభుత్వమే ఈ పని చేస్తుంది, ఆ విషయాలు తెలిసినా చెప్పరు, ఎందుకంటే చెప్పితే మన పుస్తకాలు కొనరేమో అని చెప్పేసి. దాని విషయంలో నేను మొత్తం చైతన్యం తీసుకొచ్చి రచయితల చైతన్యం తీసుకొచ్చి ముందు ఒక 16 పేజీలు మన రచయిత సంఘం తరఫున నేను చేసిన ఘనకార్యం ఏంటంటే 16 పేజీల నుండి ఒక పుస్తకం వేస్తాం. అసలు ముందు రచయితలు పుస్తకం వేసుకుంటే రచయితలు చేసిన బాధ్యత ఏంటి? ఈ 4 చోట్ల జాతీయ పుస్తకాలు జాతీయ స్థాయిలోని 4 కలకత్తా, మద్రాసు, చెన్నై, అలాగే ఆంధ్రప్రదేశ్ ఢిల్లీ ఈ 5 చోట్ల పుస్తకాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ప్రతి ఆంధ్రప్రదేశ్లో సభ ఉదాహరణ చెప్తాను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చెప్తాను, ఈ 23 జిల్లాలోని 23 జిల్లా గ్రంథాల ముందు రాజారామణ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం రచయితల దగ్గర నుంచి 350 పుస్తకాలు కొనుగోలు చేసేది. ఒక పుస్తకం రచయిత 500 నుంచి 1000 పుస్తకాలు వేసుకుంటే 350 పుస్తకాలు ఈ రాజారామణ ఫౌండేషన్ వాళ్ళు పుస్తకాలు కొనుగోలు చేసేవాళ్ళు. ఈ కొనుగోలు చేసి మొత్తం అన్ని గ్రంథాలకి పంపించేవాళ్ళు ఉచితంగా వాళ్ళు. దానివల్ల రచయితకి పుస్తకాలకి అంతో కొంత ఆర్థిక సహాయం కొంత అందేది అప్పుల్లో. అయితే ఇప్పుడు సంగతి 1 సంవత్సరం ముందు తర్వాత ఏమిటంటే ఇది రానురాను ఎవరికి తెలియకపోవడం కొంత ఈ డబ్బులన్నీ మురిగిపోవడం అవుతున్నాయి కొంత. ఇంకొక విషయం ఏంటంటే జిల్లా గ్రంథాలయాలు కూడా పుస్తకాలు కొనుగోలు చేస్తాయి. ఇవన్నీ చాలా మంది చెప్పరు రచయిత సంఘాలకి. రచయిత సంఘాలు చేసిన బాధ్యత ఏంటంటే ముందు రచయితలకు ఏం ప్రయోజనాలు చేకూరుతాయో చెప్పాలి. ఇవన్నీ తెలియని విషయాలన్నీ మేము రచయిత సంఘాలకు చెప్పాము. అలాగే ప్రభుత్వానికి కూడా మేము చెప్పేది ఏంటంటే మీరు అధికార భాష సంఘం రాష్ట్రానికి అధికార భాష చైర్మన్ ఉంటుంది, పదవి ఉంటుంది. ఈ పదవితో పాటు జిల్లాల్లో ఉన్న అన్ని జిల్లాలకి ఈ పదవులు భర్తీ చేయాలి. వీళ్ళంతా రచయితలు ఉపయోగించుకోండి, రచయితలు ఉపయోగిస్తే రచయితలు మీకు చాలా మంది రచయితల గురించి చిన్న చూపు ఉంది. రచయితల విషయం ఏంటంటే ముందు చిన్న రచయితలు చిన్న చూపు ఉంది, అది ప్రజల్లో కానీ ప్రభుత్వంలో కానివ్వండి. ఆ రోజు శ్రీకృష్ణ దేవరాయలు పోషించబట్టే కవులను రచయితలు పోషించబట్టే ఈ రోజున కవుల గురించి రచయితల గురించి ఎవరైనా సరే కృష్ణ దేవరాయలు పేరు చెప్పుకుంటున్నారు. కానీ అప్పుడు గ్రామాలే ఇచ్చేవాళ్ళు దత్తత. అలాంటిది ఈ రోజున ఎవరు ఇస్తున్నారండి? ఈ ప్రభుత్వం ఏమి ఇస్తుంది? ఇచ్చినా 20-30 రూపాయలతో కూస్తారు. కానీ ఒక విషయం చెప్తాను, ఎవరికైనా ప్రజలకైనా సరే ప్రభుత్వానికి ఒక విషయం నేను చెప్తాను రచయితగా.
ఈ రోజున తల్లి తండ్రి తర్వాత గురువు అంటారు కదా, ఆ గురువు కూడా రచయిత లేకపోతే మీకు ఏ రచన బయటికి రాదు. ఒక పాఠ్యాంశాన్ని తీసుకోండి, ఒక పాఠ్యాంశాన్ని తీసుకోండి, పాఠ్యాంశాన్ని రచించేది ఎవరు? రచయిత. రచయిత రాయబట్టే మీకు పుస్తకాలు వస్తున్నాయి, టెక్స్ట్ బుక్ కానీ ఏం సరే. అలాగే రచయిత రాయబట్టే మీకు చరిత్ర తెలుస్తుంది. రచయిత ఉండబట్టే ఈరోజు టీవీలు కానీ ఈ సినిమాలు కానీ ఏదైనా సరే, పుస్తకం కానీ పత్రిక కానీ రచయిత లేకపోతే ప్రపంచం లేదు. ఈ రోజున ఒక విషయం చూడండి, ఇప్పుడు కరోనా వచ్చిన పరిస్థితుల్లో చూడండి, మీరు టీవీలు ఆగిపోయినాయి, టీవీలు కొత్త సినిమాలు ఆగిపోయినాయి, సినిమాలు కొత్త సినిమాలు ఆగిపోయినాయి. రచయిత రాయకపోతే, ప్రజలను చైతన్యం చేయకపోతే, ఇప్పుడు ఉన్న పరిస్థితి ఉన్న టీవీలు కూడా లేకపోతే, రచయితలు చేయకపోతే, అస్సలు ఒక రకం చెప్పండి, ఒక స్తబ్దత అస్తబ్దత వచ్చేస్తుంది, ఒక సైలెంట్ ఏది రాజ్యం వెళ్తుంది. ఎందుకంటే మీకు కాలక్షేపానికి, సాహిత్య వినోదానికి కానీ, విజ్ఞానానికి కానీ రచయిత లేకపోతే ఏమి ఉండదు. అలాంటి రచయితకి ఏం చేస్తున్నారండి ప్రభుత్వం? మీకు ఇచ్చే కేవలం 5,000 10,000 ఒకసారి ఇచ్చే ఒక అవార్డు ఇచ్చి దులుపుకుంటున్నారు, కానీ రచయితకి ఏం చేస్తున్నారు అసలు? మీకు టైం అంతా మీకు ప్రజల కోసమే మొత్తం ఆల్రెడీ చాలా చెప్తాను మీకు. అనేక వృత్తులు చేసుకుంటున్నారు చాలా మంది. వృత్తులు చేసుకుంటూ కూడా మీకు మైండ్ అంతా ఉపయోగించి కథనో కవిత్వం రాసిస్తే దానికి ఎంత వేల కడుతుంది? వాళ్ళు ఇచ్చే వేల ఎంత? కొన్ని పత్రికలు డబ్బులు ఇవ్వరు అసలు, రచి పారితోషికాలే ఉండవు. మీ ప్రభుత్వాన్ని కానీ పత్రికలు కానీ మేము అదే కోరుతున్నాం. చాలా మంది సంఘ రచయిత సంఘం తరఫున మేము కోరేది ఏంటంటే, మీ రచయితలను పట్టించుకోండి. ఎంతో కొంత వాళ్ళు కనీసం వాళ్ళ స్టాంపు ఖర్చులు కూడా డబ్బులు రావండి కొన్ని పత్రికలు అయితే. ఈ మధ్యన చెప్పాలంటే తెలుగులోని ఒకటి రెండు పత్రికలు మాత్రమే మీకు రచయితలకు డబ్బులు ఇచ్చే పారితోషికం ఇచ్చే డబ్బులు పత్రికలు ఉన్నాయి. చాలా పత్రికలు లక్షల్లో సర్క్యులేషన్ చేసిన పత్రికలు కూడా ఈ రోజున రచయితలు పారితోషికాలు ఇవ్వట్లేదండి. కథలకు కూడా దాన్ని బట్టి ఆలోచించండి. కథలకి డబ్బులు ఇవ్వకపోతే వాటికి ఇచ్చే పోస్టేజ్ కొరియర్ ఛార్జెస్ ఎంత ఉన్నాయో తెలుసు కదా. కనీసం 100 రూపాయలు ఇవ్వలేని పరిస్థితులు చాలా పత్రికలు ఇలా చేస్తున్నాయి. కనుక రచయితలు లేకపోతే మాత్రం ఈరోజు సమాజం కూడా లేదండి. ఈ విషయాన్ని చాలా గమనించాలి. ప్రభుత్వం కూడా మేము చాలాసార్లు చెప్తున్నాం, ఈ అవార్డులు ఇవ్వడం కూడా కాదండి. ఎవరికి ఇవ్వదగ్గ వ్యక్తులు కూడా మీరు చాలా రికమెండేషన్ జరుగుతున్నాయి, నిజమైన సాహితీవేత్తలకి అందట్లేదు. సరైన విధానం ఒక పద్ధతి తయారు చేసుకోవాలి. మేము కూడా సాహిత్య అకాడమీ కోరుతున్నాం. సాహిత్య అకాడమీ కూడా ఏమవుతుందంటే, సీనియర్ను మర్చిపోతున్నారు. జూనియర్ మొన్న తర్వాత మొన్న మొన్న జూనియర్కి అవార్డు ఇస్తున్నారు, జాతీయ స్థాయిలో ఇచ్చే సాహిత్య అకాడమీ అవార్డులు. అవి కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి ఆడ కూడా మేము విన్నవిస్తున్నాం, సభల్లో కూడా చెప్తున్నాం, చాలా సభల్లో కూడా చెప్తున్నాం. ఇంకొక విషయం, చాలా మంది అంటారు మనం ఏమో రచన చేస్తున్నాం, ఏదైనా మార్పు సమాజానికి మార్పు వస్తా అని చెప్పి అంటారు. కానీ నేను చాలా వరకు ఈ మధ్య కాలంలో పోస్ట్ కార్డ్ కథలు బాగా రాశాను. పోస్ట్ కార్డ్ అంటే చిన్న కథలు, సింపుల్ కథలు, పెద్ద 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 విషయాలు చెప్పడం చిన్న పోస్ట్ కార్డ్ కథలు రాశాను. అవి చదువుతున్నారు చాలా మంది, ఫేస్బుక్ లో పెడితే దాదాపు దాని మీద కామెంట్స్ ఇస్తున్నారు. మామూలు పత్రికలు కంటే ఈ రోజున సోషల్ మీడియా బాగా పనిచేస్తుంది, కామెంట్స్ ఇస్తున్నారు, దాని మీద చర్చిస్తున్నారు, అలా చాలా జరుగుతున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే, మీకు రచయితలు ఏం మాత్రం ప్రభావం చూపిస్తా అని చెప్పి చాలా మంది అంటారు కదా, ఒక విషయం చెప్తాను మీకు. నేనే నా నేను చెప్పిన నేను చేసిన ఒక పనే ఒక ఉదాహరణ. ఒకసారి కృష్ణా పుష్కరాల బస్ స్టాండ్ రూపురేఖలు మార్చారు, సిటీ బస్ స్టాండ్ అని, సిటీ పోర్ట్ అని చెప్పేసి మన అప్పుడే ముఖ్యమంత్రి గారు సిటీ పోర్ట్ని ఒకటి అన్ని ఇంగ్లీష్లోనే ఉంటాయి, అంటే సబ్ మీకు బీసీఎన్ రోడ్డు వెళ్ళే బస్సులకి ఆగు స్థలం అన్న తెలుగులో ఉండాల్సింది, ఇంగ్లీష్లో ఉన్నాయి బోర్డులు అని, తెలుగులో ఒక వాక్యం కూడా లేదు అక్కడ. కృష్ణాలకు వచ్చే వాళ్ళు ఎలాంటి వాళ్ళు వస్తారండి? కనీసం పామర్లో ఎక్కువ ఉంటారు, కొన్ని తెలుగు తెలుగులో ఉండాలి కదా, తెలుగు రాష్ట్రం అయినా తెలుగులో ఉండాలి కదా. తెలుగులో బోర్డు లేకపోతే నేను చూసి బాధ కలిగినాక నేనే స్వయంగా కెమెరా తీసుకుని వెళ్ళి మా మిత్రుని తీసుకుని వెళ్ళి ఫోటోలు తీసి మొత్తం బస్ స్టాండ్ లో ఎక్కడెక్కడ ఇంగ్లీష్ లో ఉన్నాయి, మొత్తం తెలుగు అన్న పదమే లేదండి అసలు ఎక్కడ. అలాంటిది ఫోటోలు తీసి అన్ని పేపర్లకి ఇచ్చాను. దాదాపు పెద్ద పేపర్లు అన్ని, ప్రముఖ పేపర్లు ఈనాడు, జ్యోతి, అన్ని పేపర్లు దాదాపు ఆ రోజు వేసినాయి. వేసిన తర్వాత కూడా వాళ్ళు ఎవరు పట్టించుకోవాలి, మళ్ళీ రెండోసారి మాకు తెలిసిన ఒక విలేకరు ఉంటే ఆయన చెప్పి మళ్ళీ ఇంకోసారి రాయించి పంపిస్తే, అప్పుడు అది మా విజయవాడ బస్ స్టాండ్ రీజనల్ మేనేజర్ గారు అది దృష్టికి వెళ్ళి దాని మీద వెంటనే యాక్షన్ తీసుకుని 2 రోజులు పేపర్లో ప్రకటన ఇచ్చారండి. ఏంటంటే పొరపాటు జరిగింది, అది మేము తెలుగులో రాయిస్తామని చెప్పి మళ్ళీ తెలుగులో రాయించారండి. మళ్ళీ అది కూడా మేము ఆ తెలుగులో రాయించిన కూడా పేపర్కి ఇచ్చాం, ఎందుకంటే మార్పు రావాలి. ఎవరు అడిగే హక్కు ఎవరికి ఉండాలి మనకి? ఎవరు పట్టించుకోకపోతే వ్యవస్థ పట్టించుకోకపోతే ఎవరు చేస్తారండి? ఎవరో చేస్తారని కాదు, లోపాలను ఉన్నప్పుడు మనం ఎత్తి చూపించాలి. అది అయ్యేంత పోరాటం అయ్యేంత మనం పోరాడాలి. అంతే రాసి వదిలిసామని చెప్పి కూరుకుంటే మన పేరు పడింది రాసి వదిలిసామని కాదు, దాని మీద లోతుగా అవి అధ్యయనం చేసి దానికి ఎవరు అయ్యే పరిష్కారం కోసం కూడా మనం ప్రయత్నం చేయాలి. అటువంటి విషయాలు మేము చేసాం. అలాగే కొత్త వాళ్ళని తయారు చేయడానికి, రచయితలను తయారు చేయడానికి నేను రమ్య భారతి సాహిత్య వేదిక అని చెప్పేసి 2000 సంవత్సరంలో పెట్టాను. ముందు సాహిత్య వేదిక ఏర్పాటు చేసి విజయవాడలోని, విజయవాడలో సాహిత్యవేత్తలు అంటే వర్గాలు, ఏ వర్గం ఉండదు నాకు, మా రచయిత సంఘానికి ఇప్పుడు ఏ వర్గం ఉండకుండా అందరినీ కలుపుకెళ్లాలని ఉద్దేశంతోనే మేము అది స్థాపించాను.
దాని తర్వాత 2004లోనే రమ్య భారతీయ సాహిత్య వేదిక తర్వాత రమ్య భారతీయ సాహిత్య త్రైమాసిక పత్రిక ఒకటి ఏర్పాటు చేశాను. 3 నెలలకు వస్తుంది పత్రిక, అది 40 పేజీ పత్రిక, 40 పేజీల పేపర్ అది, పత్రిక పుస్తకం అది. దీనికి దాదాపు కొత్త వాళ్ళు ఎక్కువ, కొత్త వాళ్ళే ఉండరు అందులో, అంటే సీనియర్స్ ఉన్నా కూడా ఎక్కువ కొత్త వాళ్ళు అందులో కవిత్వం రాయడానికి కానీ కథలకు కానీ అన్ని మొత్తం అది వేదిక ఏర్పాటు చేసి దాదాపు 16 సంవత్సరాల నుంచి అది పత్రిక నేను నడుపుతున్నానండి అది ఇప్పటి వరకు. ఇలాగా సాహిత్య రంగంలో చెప్పాలంటే ఇలాగ చాలా అన్ని ప్రక్రియలో చేసుకుంటూ వెళ్తున్నా నా వరకు. దానికి కవులు రచయితలు అందరూ కూడా ఇప్పుడు మొదట్లో అని చెప్పా కదా మీకు, ఈ సంఘాల్లోని మా కేవలం మనం రాసాము వదిలేసాం కాకుండా రచయితలకు ఉపయోగపడే పనులు కూడా చేస్తూ ముందుకు వెళ్తున్నాం. ఇంకా మీరేం అడగాలంటే అడగండి. అంటే ఇప్పుడు మీరు రమ్య భారతిలో సాహిత్యాలు అన్నారు కదా, అంటే ఎలాంటి సాహిత్యాలను మీరు తీసుకుంటారు? అంటే కొంతమంది ప్రపంచంలో జరిగే మహిళలపై, మహిళల పట్ల కొన్ని ఉన్నాయి, తర్వాత మరి తల్లిదండ్రులు పిల్లల్ని కనేసి అనాథలుగా వదిలేస్తూ ఉంటారు, ఇలాంటి వాటిపైన సాహిత్యాలు తీసుకుంటారు? ఇంకా లేదంటే ఓన్లీ ఒక్క అంశం కాదండి, ఒక్క అంశం కాదు, సామాజికంగా ఏం జరుగుతున్నా ఏ రకంగా రాసినా సరే అందులో కూడా చెప్తున్నా కదండి. నేను సైతం అన్న శీర్షిక పెట్టాను, నేను సైతం అన్న శీర్షిక శ్రీశ్రీ గారి పదం అది, కవిత్వ పదం అది పాదం. ఆ నేను సైతం అన్నది దాని శీర్షికలోని కొత్త వాళ్ళు కూడా ఏది రాసినా సరే కొద్ది మార్చి దాన్ని వేయడం జరుగుతుంది. అంటే ఆ ప్రోత్సహిస్తేనే అలా మన కొత్త వాళ్ళు తయారవుతారు, లేకపోతే తర్వాత తరం ఉండదు. ఆల్రెడీ కొంత మొన్న ఈ మధ్య కాలం వరకు కొత్త కవులు లేదని చెప్పి చాలా అభియోగం ఉంది, నిజంగానికి లేరు. కానీ తర్వాత ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ రోజున విపరీతంగా కవిత్వం వస్తుంది. మీరు సోషల్ మీడియా చాలా గ్రూపులు ఉన్నాయి, అందులోనే నిజం చెప్పాలంటే కొద్ది గట్టిగా ఉన్నాయి, పలసబడిని కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. దానికి సరైన మార్గంలో పెట్టే ఒక ఒక గురువు లాంటి కూడా కావాలి. ఇక్కడ చాలా వరకు గ్రూపులు ఏర్పడ్డారు, కానీ అది సరైన దారిలో పెట్టే సంఘాలు కానీ గురువు అలాంటి వ్యక్తులు కానీ లేరు ఈ రోజున. అది మాత్రం ఆ లోకం కలపడుతుంది, అది సవరించుకొని ముందుకెళ్ళాల్సిన అవసరం రచయితల మీద చాలా వరకు ఉంది. సో మీరు కవితలు కూడా రాస్తుంటారు కదా, మీకు ఇప్పుడు ఒక విజయ ఒక మగవని విజయం వెనకాల ఒక ఆడగూతురు ఉంటుంది అంటారు, లేదంటే ఒక ఆడగూతురు విజయం వెనకాల ఒక మగవుడు ఉంటుంది అంటారు. సో కానీ మీ రచయితల వెనకాల కానీ మీ కవి రచయితలు కానీ ఇంకా తదితర అంశాల పైన మీ వెనక ఎవరుండి మిమ్మల్ని అందండలు నడిపించారు వెన్నుదట్టి? చెప్పే కదండి ఆడ మగ అన్నది మొట్టమొదట మా నాన్నమే నన్ను చెప్పపోతే ఈరోజు రాసేవాడిని కాదు. అసలు దీని మీద ఈ రంగంలోకి వస్తాను కూడా నేను ఊహించలేదు. అయితే చిన్నప్పటి నుంచి మా నాన్నగారి ప్రోత్సాహం చాలా బాగా ఉంది, ఏదో రంగంలో ఎదగాలన్న పట్టుదల, నా పట్టుదలను చూసేయడానికి అథ్లెట్ చేయాలంటే ఒకసారి ఒలింపిక్స్ గేమ్స్ లోని ఒక మెడల్ కూడా రావాలి ఇండియాకి. అటువంటి పరిస్థితుల్లోని ఒలింపిక్స్ కి పంపాలన్న తాపత్రయంతో నేను ఆ రోజున పుష్పరాజ్ అనే ఈ మంత్రి శాఖ క్రీడా శాఖ మంత్రి ఉంటే ఆయనతో లెటర్ రాయించుకొని వెళ్ళి ఇక్కడ కోచ్ దగ్గరికి వెళ్ళి దాని మీద చిన్నతనంలో ప్రయత్నం చేశా. కానీ కొన్ని పరిస్థితులు అనుకూలించక ఇక్కడ మాకు విజయవాడలో కర్ఫ్యూ పెట్టడంతో 15 రోజులు కర్ఫ్యూ పెట్టడంతో ఆ కర్ఫ్యూ అంతా వేస్ట్ అయిపోయింది నాకు. ఇవన్నీ ఏదైనా సరే ముందు ఏంటంటే ముందు మా చిన్నతనంలో మా నాన్నమ్మ చెప్పిన కథలు చెప్పపోతే నాకు సాహిత్యం మీద అసలు ఇంట్రెస్ట్ కలిగేది కాదు. అలాగే మా నాన్నగారు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మాకు మా తరంలో మా ముందు తరాల్లో ఎవరికి సాహిత్యం మీద అభిరుచి లేదు, ఈ రంగంలో ఎవరు లేరు. కానీ మా మేనత్త గారు వాళ్ళ మామగారు మాత్రం ఆయన చీరాల్లో ఉంటారు. ఆయన ఒక చెప్పాలంటే ఆయన జీవితమే ఒక ఆదర్శం, ఒక మంచి గురువు. ఆయన కవిత్వం రాసేవాళ్ళు అంటే అప్పుడులోని నాకు తెలియదు, కానీ ఆయన ప్రోత్సహించేవాళ్ళు. నాకు ఏంటంటే ఏ చిన్నది రాసినా సరే మా ప్రకాష్ బాగా రాస్తున్నాడు అని చెప్పి ప్రోత్సహించేవాళ్ళు. అలాగే వాళ్ళ అబ్బాయి అంటే మా మేనత్త గారు వాళ్ళ ఆయన మా మేనత్త గారు వాళ్ళ ఆయన గారు ఆయన నాటక రంగంలో ఉన్నారు, తిరుపతిలో నాటక రంగంలో ఉన్నారు ఎల్ఎస్ రావు గారు. అలాగే వాళ్ళ అబ్బాయి అంటే మా బావగారు ఆయన వచ్చాడు ఎల్బిఎస్ దుర్గాప్రసాద్ అని ఆయన కవిత్వం అన్ని రాసి అటు ప్రభుత్వం తరఫు కూడా పొంది ఉన్నారు అప్పుడు గతంలో సీనియర్ రెడ్డి గారు ఉంటాయని వాళ్ళందరూ పొందారు. కానీ వాళ్ళు ఎదగల కాకపోతే వీళ్ళందరిది నాకు అబ్బింది, వాళ్ళందరూ ఎదగలేకపోయారు నేను మాత్రం ఎదిగా. నా తర్వాత నాకంటా సీనియర్స్ చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళందరూ ఎక్కడ వేసిన కొంగళ్ళు అక్కడే ఉన్నారు. నాకు అదే బాధ వేస్తుంది, చాలాసార్లు చెప్తుంటా కూడా మీరు నన్ను ప్రోత్సహించారు, నన్ను ముందు తీసుకెళ్లారు, కానీ మీరందరూ కానీ మీరు వెనక్కి ఉండిపోయారని బాధ నాకు కొంచెం ఉంది. మీరు ఇంకా ఇంట్లో విషయం వచ్చేటికల్లా ముందు మా నాన్నమ్మ మా నాన్నగారు తర్వాత మా మిస్సెస్. మా మిస్సెస్ ఎందుకంటే ఈ ఏది చేసినా సరే సహకారం, ఇంట్లో సహకారం ఉండదు, ఇంట్లో ఏ పనులు కూడా వాళ్ళు ఇంట్లో పనులను వాళ్ళు చూసుకునేవాళ్ళు. ఏది వచ్చినా సరే మాకు సహకారం మెయిన్, ఇంటి సహకారం లేకపోతే ఏది చేయలేమండి.
ఎందుకంటే 10 జిల్లాలు తిరిగాం, ఇంట్లో షాప్ లో వర్క్ చూసుకో, షాప్ కూడా మా సొంత షాప్ అండి, అది వర్క్ నేను సొంతంగా చేసుకోవాలి, నాకు వేరే ఆర్థిక వనరులు ఏమి వచ్చే ఏమి లేవు, నేను కూడా కింద స్థాయి నుంచి వచ్చిన వాడినే కనుక ఈ షాప్ లో వర్క్ చూసుకోవాలి. కేవలం ఆదివారం పూటలు మాత్రమే నేను ఈ సాయి షాపులకి కేటాయించడం జరుగుతుంది. ఏ ఊరు వెళ్ళాలన్నా ఇక్కడ అక్కడ కాదండి, ఒక చిన్నదనంలో నా ఫ్రెండ్ అయిన కొత్తలోనే కామారెడ్డి వెళ్ళా, కామారెడ్డి అన్నది ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు, అక్కడ కలిసి ఇవ్వడం జరిగితే అక్కడికి వెళ్ళిపోవాడిని ఫ్రెండ్ అయిన కొత్తలో, అంటే ఇక్కడ ఎక్కడక్కడ తెలిసి తెలియదు అని కూడా కాదు, ఎక్కడికైనా వెళ్ళా. అలాగే నేను బెంగళూరు కూడా వెళ్ళా, మద్రాసు వెళ్ళా, ఒక చోట అని కాదు, ఎక్కడ సాహిత్య కార్యక్రమం జరిగినా అక్కడ నాకు మిత్రులు చాలా మంది. నిజంగా చెప్పాలంటే ఫ్యామిలీ కంట నాకు మా కుటుంబ బంధువు గణం కంట ఈ రోజున సాహితీ మిత్రులు నాకు చాలా మంది ఉన్నారు, కొన్ని వేల మందిలో ఉన్నారు, చాలా మంది కొన్ని వేలలో ఉన్నారు. ఈ విషయంలో మాత్రం నాకు సంతృప్తినిస్తుంది. కానీ ఏదైనా సరే రచయితలకి, రచయిత అన్నవాడు చనిపోయేంత వరకు రాస్తూనే ఉండాలని చెప్పేసి నేను చాలా మందికి చెప్తాను. నా ఇంకో విషయం ఏంటంటే నా వయసు కంట పెద్ద వయసు వాళ్ళు నాకు నాతో స్నేహం చేస్తారు. నేను ఉదాహరణ చెప్తాను, ఇప్పుడు ఇందాక చెప్పారు సోమిపల్లి వెంకట సుబ్బయ్య గారు, ఆయన ఆర్డీఓ, నిజంగా ఆయన కానీ నా సాహిత్య జీవితంలో ఆయన కానీ అండగా లేకపోతే నేను విజయవాడకి కొంత కేవలం రచయితగా మాత్రం పరిమితం అయ్యేవాడిని, సంఘాల్లోకి వెళ్ళేవాడిని కాదు, అంటే జనంలో ఒక రచయిత మిగతా సంఘాల్లోకి వెళ్ళేవాడిని కాదు, ఆయన ప్రోత్సాహం లేకపోతే ఆయన ఆర్డీఓ అయి ఉండి నన్ను బాగా వెనకాల ప్రతిదానికి, ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం నాకు ఆయన లేకపోతే నేను సాహిత్య రంగంలో నాకు వెనకాల పెద్ద దిక్కు ఆయనే. అలాగే మీకు ఇంకొక విషయం చెప్పాలి, ప్రకాశం జిల్లా రచయిత సంఘం అంటే ఒక మా ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని నాకు తెలిసి రెండు సంఘాలు బాగా పనిచేసినాయండి, రచయిత సంఘాలు అంటే జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో రచయితలందరూ ఒక వేదిక తీసుకొచ్చే సంస్థలు రెండే కనబడినాయి నాకైతే నేను తిరిగిన లో. అది ఒకటి కృష్ణా జిల్లా సంఘం ఒకటి, అలాగే ప్రకాశం జిల్లా సంఘం, కృష్ణా జిల్లా సంఘం మండల బొత్త ప్రసాద్ గారు, ఆయన కూడా చాలా మంచి వ్యక్తి అండి, మా మండల గురించి చెప్పాలి చాలా చెప్పాలి. ఎందుకంటే ఆయన రచయితలకు ఎలా ప్రోత్సహిస్తాడు అండి, కొత్త రచయితన పాత రచయితన పుస్తకం వేస్తున్నాడు అంటే ఆయన అంత బిజీలో ఉండి ఆ రోజు మంత్రిగా ఉండి అలాగే ఒక ఉపసభాపతిగా ఉండి కూడా ఆయనకి ఫోన్లోనే మామూలుగా చాలా మంది మనం మంత్రి దగ్గరికి వెళ్ళాలంటే ఎవరెవరినో రికమెండ్ చేసుకుని వెళ్ళాల్సి వస్తుంది, ఆయన గురించి టైం వేస్ట్ చేసేవాడు. అలా కానీ మండలి బుద్ధప్రసాద్ గారు అలా కాదండి, ఆయన కేవలం ఫోన్ చేస్తే ఫోన్ ఆయనే స్వయంగా తీసి, ఒక బిజీగా ఉన్నా కూడా మళ్ళీ చేస్తాను ప్రకాష్ గారిని ఫోన్ పెట్టేసి మళ్ళీ ఆయనే చేసేవాడు అండి, ఫోన్ చేసి సార్ ఏం ఇంత ఫోన్ చేసి చెప్పండి అంటే ఇలా పుస్తక ఆవిష్టం చేసుకున్నాను సార్ మీరు తప్పకుండా రావాలి సార్ అంటే సరే మీరు ఎన్నో డేట్ చెప్పారు డేట్ చెప్పండి డేట్ నాకు ఖాళీగా ఉందని వస్తానని అంటారు. ఆ రోజు నిజంగా చెప్పరండి, అసలు నిజంగా మేము కార్డు ఇవ్వడానికి కూడా వెళ్ళక్కర్లేదు, ఆయనే స్వయంగా ఎక్కడ వేదిక చూసుకుని ఆయన అక్కడికి వచ్చేస్తారు. అంత గొప్ప వ్యక్తులు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారంటే అందులో ఒకళ్ళు మన బుద్ధప్రసాద్ గారు, ఆయన ఆయన గౌరవ అధ్యక్షులుగా ఉండబట్టి కృష్ణా జిల్లా రచయిత ఈ రోజున ఒక వెలుగు వెలిగి ప్రపంచ స్థాయిలోని రచయితలకు ఒక గుర్తింపు తీసుకొచ్చింది. అలాగే వాళ్ళు ఈ మధ్య ప్రపంచ రచయితల సంఘం అని కూడా ఈ మధ్య స్థాపించారు, ప్రపంచ తెలుగు రచయితల సంఘం. ఈ కార్యక్రమం కూడా మన డిసెంబర్ లో విజయవాడలో జరిగింది సభలో. ఇది ఒకటి. రెండవది రచయిత సంఘం, ప్రకాశం జిల్లా రచయిత సంఘం ఎలాగంటే వాళ్ళు చాలా కార్యక్రమాలు, ఇప్పుడు అంత ఏళ్ళంత ఆర్థిక వనరులు లేకపోయినా కూడా వాళ్ళు చేసే చాలా బాగా కార్యక్రమాలు చేస్తారు. మూడు రోజుల కార్యక్రమం ప్రతి సంవత్సరం, ప్రతి 2 ఏళ్ళకి 3 సంవత్సరం 3 రోజులు జాతీయ కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళు ఆయన హనుమారెడ్డి గారు అని చెప్పేసి. ఇంతకుముందు నాగభైరవ కోటేశ్వర గారు, ఇంకో విషయం చెప్పాలి మీకు, యూత్కి అందరూ ప్రోత్సహించేప్పుడు 2000 సంవత్సరం ముందు నాగభైరవ కోటేశ్వర గారు అని ఒక ఆయన ఒంగోలులో ఉండేవాళ్ళు, ఆయనకు ఒక పెద్ద కాలేజీ కూడా ఉండేది, ఆయన ప్రకాశం జిల్లా సంఘం రచయిత సంఘానికి ఆయనకు అప్పుడు అధ్యక్షులుగా ఉండేవాళ్ళు. ఆ టైంలో ఆయన మేము వెళ్ళాం, వెళ్ళిన తర్వాత ఆయన రాజీనామా చేసి ఆయన హనుమారెడ్డి గారికి అప్ చెప్పారు ఈ రచయిత సంఘాన్ని. కానీ ఆ ఖాళీగా ఉండకుండా వార్త ఆదివారం అప్పుడు అప్పుడు ఆ వార్త పత్రిక బాగా ఉండేది, ఈనాడు తర్వాత వార్త బాగా ఉండేది, అప్పుడు యువ సంతకాలు అని చెప్పేసి యూత్ యువ రచయితలందరూ నిలువ తీసుకొచ్చాయండి, కొన్ని వందల మంది చేసి ఆ ఆదివారం అనుబంధంలోని యువ సంతకాలం పేరుతోనే ఆ తయారు చేసిన నేను ఒకడిని. ఆయన చెప్పకపోతే మీరు పుస్తకం వేసుకో, నువ్వు నీకు పుస్తకం వేసే దమ్ము నీకు ఉంది ప్రకాశం, నువ్వు పుస్తకం వేయాలని చెప్పి ఆయన కింద రాశాడు ఆయన. అలాగే ఎస్వి సత్యనారాయణ గారు అని చెప్పేసి తెలుగు విశ్వవిద్యాలయం మొన్న ఈ మధ్య ఆయన రిటైర్ అయ్యారు, ఆయన చెప్పకపోతే పుస్తకం ఒక పుస్తకం ఈ రోజు 41 పుస్తకాలు వచ్చేయండి ఉన్నాయి, వీళ్ళిద్దరు మాటలు బట్టి నేను పుస్తకం వేశాను, నేను లేదు పుస్తకాలు వేసే ఆలోచన కూడా నాకు లేదు. ఈ నాగభైరవ కోటేశ్వరరావు గారు ఈ ప్రకాశం జిల్లా సంఘంలో చాలా మందిని ప్రోత్సహించారు, అలాగే
ఈ మేము కృష్ణా జిల్లా అయినా కూడా మమ్మల్ని కూడా సభలకు వెళ్ళినప్పుడు ప్రోత్సహించి నిజంగా మైక్ పట్టుకుంటే భయం పడేవాడిని, మైక్ పట్టుకుంటే ఉనికిపోయేవాడిని, కవిత చదవాలని భయపడేవాడు. అలాంటి పరిస్థితుల్లో అయినా ఆ వేదిక మీదే ప్రకాష్ మంచి బాగా రాయగలడు, కానీ చెప్పడంలో చాలా మంది చెప్పలేరు, కానీ తయారవ్వాలని చెప్పి ఆయన అలా ప్రోత్సహించాడు. అలాంటి వ్యక్తులను ఉండబట్టే ఈ రోజున మీ అందరం వెలుగులోకి వచ్చాం. ఒకళ్ళు ఇది ఒకళ్ళది ఇద్దరు కాదండి, వెనకాల చూసి చాలా వెనకాతల మనం డైరెక్ట్ కాకపోయినా ఇండైరెక్ట్ గా చాలా మంది ఉంటారు. అలాగే నాగపరి కోటేశ్వర ప్రకటన సంఘంలో బాగా కార్యక్రమాలు చేస్తారు. ఇలా హనుమారెడ్డి గారు ఆయన తర్వాత కార్యక్రమాలు చేసింది హనుమారెడ్డి గారు. ఆయన ఈ మధ్య చనిపోయారు. ఆయన చనిపోయే ముందు ప్రకాష్ గారు నాకు ఒంట్లో బాగోట్లేదని నేను అంటే మా ఆంధ్రప్రదేశ్ సంఘానికి గౌరవ అధ్యక్షులు ఆయన, ప్రకాశం జిల్లా సంఘానికి అధ్యక్షులు ఆయన. చాలా సార్లు ఒక నిరుత్సాహంగా మాట్లాడేవాడు, కానీ చాలా సార్లు చెప్పాయి సార్ మీరు మాకంటే పెద్దవాళ్ళు, నాకంటే 30 ఏళ్ళు పెద్ద, దాదాపు 25 ఏళ్ళు 30 ఏళ్ళు పెద్ద ఆయన. మీరేం అనుకోవద్దు, మీ రచయిత అన్న వాడు ఎప్పుడు చివరి నిమిషం రాస్తూ ఉండాలని చెప్పి ఆ మాట ఆయన కట్టుబడి ఆ మాటకి చాలా సార్లు అప్పటి వరకు ఎప్పుడో ఒక 6 నెలలకి 1 సంవత్సరానికి ఫోన్ చేసేవాళ్ళ ప్రతిరోజు చేయడం మొదలు పెట్టారు. ఎందుకంటే ఒక మనిషికి ఈ వయసుతో సంబంధం లేదండి, రచయితకి వయసుతో అధికారాలతో కూడా సంబంధం లేదు. ఇందా చెప్పా మండల బుద్ధప్రసాద్ గారు, వీళ్ళందరికంటే చిన్నవాడిని, వీళ్ళందరికంటే చిన్నవాడిని, కానీ నా నేనంటే గౌరవం, అలాగే వాళ్ళంటే నాకు గౌరవం. వాళ్ళు వాళ్ళు వాళ్ళగానే చేయకపోతే మాత్రం ఇలాగ మాలాంటి చిన్నవాళ్ళకి చేయకపోతే మాత్రం ఇలాగ ఎదిగేవాళ్ళం కాదు. అలాగే హనుమారెడ్డి గారు ఆయన చివరి నిమిషం వరకు నా మాట కట్టుబడి అయినా మొన్న మీకు చెప్తే ఆశ్చర్యంగా ఉంటుంది. 3 రోజులు సభలు పెట్టారు మొన్న జనవరిలో, 3 రోజులు సభలు పెట్టారు. 3 రోజులు సభల్లో మొదటి రోజు 2 రోజు సభల్లో అందరూ కవులందరితో చాలా ఆప్యాయంగా కౌగిలించుకుని అంత మాట్లాడిన వ్యక్తి 3వ రోజు చనిపోయాడు ఆయన సభల్లోనే. సభలు చేసినప్పుడే హలో సార్ ప్రకాష్ గారు, హలో ప్రకాష్ గారు మీట్లోకి వెళ్ళారండి, హలో ప్రకాష్ గారు మీట్లోకి వెళ్ళారు, మీట్లోకి వెళ్ళకండి. ఓకే ఓకే యా, అంటే అతను సభలు చేస్తున్నప్పుడు సభలో నిండు సార్ వీడియో కాల్ వచ్చింది, మీరు కొంచెం ఆడియో కాల్ తీసుకోండి. అలాగే కొంచెం ఆడియో కాల్ తీసుకోండి. అక్కడ క్లిక్ చేయండి, వీడియో దగ్గర క్లిక్ చేయండినా. ఓకే, సో ఇప్పుడు అతను నిండు సభలు చేస్తూ సభల్లోనే కనిపిమూశారంటారు. అవునండి, ఆ సభలు 3 రోజులు సభలు అవ్వాలి, 2 రోజులు సభలు అయినాయి. 2 రోజు మాట్లాడుకున్నాము, మొన్న సాయంత్రం మళ్ళీ విజయవాడ వచ్చాము మేము, 2 రోజులు 3 రోజులు ఉండలేము సార్ వచ్చేస్తున్నాం అని చెప్పి చెప్పాము. అలాగే అని చెప్పేసి ఆయన చాలా మాట్లాడారు. ఆయన ఆ పేపర్లో ఏమో వచ్చింది మొత్తం, ఏమి వచ్చిందో మొత్తం మాట్లాడుకున్నాం. రేపు ఉదయం ఈ సంఘం ఆయన ఇంకో గమ్మత్తు విషయం ఏంటంటే, ఆ 2 రోజులు మేము ఉండగానే ఒక్కొక్క కార్యదర్శికి ఈయన బాధ్యత కార్యదర్శికి అప్పచెప్పారు, ఇంక నేను చేయలేను, నేను ఎన్నికల్లోనే నడిపిస్తానని చెప్పేసి ఆయన రాజీనామా చేసి ఆయనకు అప్పచెప్పారు. అప్పచెప్పి అందరితో చాలా ఆప్యాయంగా ఉన్న వ్యక్తి 3 రోజు ఉదయం ఆయన తెల్లవారుజామున కన్నుమూశారు హాస్పిటల్లో. అది ఆ రోజు పరిస్థితి ఎలా ఉందండి, నిజంగా నా జీవితంలో నేను ఒక శ్రీశ్రీ చనిపోయినప్పుడు విజయవాడలో, ఆయన చనిపోయినప్పుడు విజయవాడలోని ఊరేగింపుగా తీసుకెళ్ళారు. కానీ అక్కడ ఒక సైనిక బంధం లాగా కవులు అందరూ, అంటే దాదాపు ఆ జాతీయ స్థాయిలోని 500 మంది కవులు 2000 ముందు రోజు వరకు 1500 2000 వరకు ఉన్నారు. 3 రోజు చివరి రోజు కనుక దాదాపు 500 నుంచి 700 మంది కవులు ఉన్నారండి ఆ రోజు 3 రోజు సభల కోసం. ఉన్నప్పుడు ఆయన చనిపోయారని తెలియగానే అప్పటి వరకు అందరితో చాలా ఆప్యాయంగా ఉన్న, ముందు రోజు వరకు ఆప్యాయంగా ఉండి పలకరించి ఫోటోలు దిగి ఆయన ఉన్న వ్యక్తి చనిపోవడం ఒకసారి చనిపోయారని వార్త వినగానే అక్కడ వేదిక దగ్గర నుంచి హాస్పిటల్ వరకు ఒక కవ్వాత లాగా వెళ్ళారండి కవులు అందరూ. నిజంగా ఆ సిచ్యువేషన్ ఎవరికి రాదు, నేను చెప్పిన మాటకి కట్టుబడి ఆ ముందే రాజీనామా చేస్తే ఇంత ఆ గౌరవం దక్కేది కాదు ఆయనకి. కానీ ఒక నిస్సాహం ఏంటంటే ఆయనకి నిజంగా చెప్పకూడదు కదని అంత మంచి కార్యక్రమాలు చేసిన ఆ వ్యక్తికి నంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది పురస్కారం కూడా ఇవ్వలేకపోయిందండి. చాలా బాధాకర విషయం, చాలా బాధాకరం. ఎందుకంటే నేను చెప్తానంటే అంత 2 సంవత్సరాల క్రితం ఉగాది పురస్కార పరిస్థితి చూస్తున్నా కానీ చాలా కళ్ళని నీళ్ళు వచ్చినాయండి. ఏ పుస్తకం ఆయన కూడా రికమెండ్ చేసుకొని 100 మందికి ఉగాది పురస్కారం ఇచ్చారు, ఇలాంటి వర్క్ పని చేస్తున్న వాడికి ఎందుకు ఇవ్వలేకపోయారండి. అంటే భాష సంస్థ ఉంది, భాష సంస్థ చేసిన పని ఏంటండి, వాళ్ళు చేసిన పని ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎంతమంది రచయితలు ఉన్నారు, ఎన్ని ఇందులో సీనియర్స్ ఎంతమంది ఉన్నారు, జూనియర్స్ ఎంతమంది, మొత్తం తయారు చేసుకోవాలి, లిస్ట్ తయారు చేసుకోవాలి చేసుకోవాలి వీళ్ళలోని ఇంతకుముందు ఇంతకుముందు ఎంతమందికి ఇచ్చి ఉన్నారు, ఇంకా ఎవరికి ఇవ్వాలి, వయసు ఇచ్చా గానీ లేదంటే కృషి చేస్తున్న వాళ్ళు ఇచ్చా గానీ మొత్తం తయారు చేసుకోవాలి లిస్టు. ఎన్నిసార్లు చెప్పినా ఈ సంఘాలు కానీ ఈ ప్రభుత్వంగా పట్టించుకున్న పరిస్థితి లేదండి. ఇంకొక విషయం చూడండి, ఒక్క ఈ ఒక్క హనుమారెడ్డి గారికి
ఒక భాషా పురస్కారం ఇచ్చారు డప్పుల్లోని, కానీ అది కూడా విలువలేని పురస్కారం ఇచ్చారు. అంటే భాషా పురస్కారం పేరుగేది గొప్పగా గానీ ఆర్థికంగా ఏమాత్రం లక్షలు తగలేస్తున్నాడు ఆయన అండి. ఆయన 30 అప్పుడు వేదిక మీద కూడా చెప్పాడు 30 లక్షలు ఆయన స్వయంగా తగలేస్తున్నాడు. అటువంటి సాహిత్యాన్ని తగలేసిన వ్యక్తులకి ప్రభుత్వం ఏం చేస్తుందండి, ఏ రకంగా గౌరవం చేస్తుందండి? ఇది అదే చాలా సార్లు. ఇంకో విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రచురణ లిస్ట్ వారి కార్యాలయం లేదు, హైదరాబాద్ లో ఉంది. అది అబ్దుల్ గంజ్ లోని, అబ్దుల్ గంజ్ కదా సారీ, మన బస్ స్టాండ్ దగ్గరలోనే ఉండేదండి. అది విజయవాడ తరలించడానికి 2-3 ఏళ్ళు పట్టిందండి. అది ఎక్కడ తరలించారు తెలుసు అండి? అసలు మంగళగిరిలోని ఒక చిన్న శాఖ గ్రంథాలయంలో వర్షం వస్తే మొత్తం పుస్తకాలు తడిసిపోయే ప్రాంతంలోనే రాష్ట్ర కార్యాలయం పెట్టారండి. దానికి గంటా శ్రీనివాస్ గారు విద్యాశాఖ మంత్రి ఓపెనింగ్ వచ్చి నానా చోట్లు పెట్టారండి. ఏంటి రాష్ట్ర కార్యాలయం అని మళ్ళీ ఒక 6 నెలలు మూసి మళ్ళీ దాన్ని రిపేర్లు చేయించి చేయించారండి. దానికోసం మేము తిరిగామండి. ఏమండి మేం చెప్తున్నాం అంటే పెట్రోల్ లిస్ట్ వారి గారి కార్యాలయం పుస్తకాలు కొనుగోలు చేయండి. ప్రభుత్వం దగ్గర కొన్ని లక్షలు మురిగిపోతున్నాయి సార్. జిల్లా మీకు ఒక ఇంటి మీద పన్ను రూపంలోనే ప్రతి వాళ్ళకి 4% లెక్క ఉంటుందండి. ఆ పన్ను ప్రతి గంధర చేస్తూ కంపల్సరీ అన్ని అన్ని రాష్ట్రాలు కడుతున్నాయి. దానికి ఈ డబ్బులన్నీ గ్రంథాలయానికి ఉపయోగించాలి. గ్రంథాలయానికి ఉపయోగించాలి. ఎక్కడెక్కడ ఏ జిల్లాకి ఆ జిల్లాకి పురపాలక శాఖ వాళ్ళు కానీ కార్పొరేషన్ లో కానీ కొన్ని లక్షల రూపాయలు కొన్ని కోట్ల రూపాయలు అక్కడ ఉండిపోయినాయి. మేము ఏం చాలా సార్ మెమోరాండం ఇచ్చాం రచయిత సంఘం తరఫున. మేము మెమోరాండం ఇచ్చాం ఏమండి, పుస్తకాలు కొనుగోలు చేయండి, మేము రచయిత శిస్సును మొత్తం వచ్చేట్టు చూసుకోండి. ప్రభుత్వం చేసిన పనులు ఏంటండి, ఈ శాఖలు చేసిన పనులు ఏంటండి? పుస్తకాలు కొనుగోలు చేయడానికి రచయిత ఇలా పుస్తకాలు పంచుకుంటున్నారు, లక్షల లక్షలు తగలేసుకుని పుస్తకాలు వేసుకున్నారు. అది జనంలోకి వెళ్ళట్లా. ఇప్పుడు మేము పంచుకుంటే ప్రయోజనం లేదండి, పక్క వాళ్ళు ఇస్తారో రెండో పక్కన పడేస్తారు. కానీ గ్రంథాలయాల్లో ఉంటే రచయితలు శాశ్వతంగా ఉంటాయి. ఇప్పుడు మీకు తెలిసిన ఆ రోజున కానీ మీకు దొరగారు ఉన్నారు ఎవరు, మన సిపి బ్రౌన్. ఆయన లేకపోతే వేమన సాహిత్యం వచ్చేది కాదు, తెలుగు సాహిత్య రంగం ఉండేది కాదండి. ఓకే, అవన్నీ పుస్తక రూపంలో గ్రంథ రూపంలో ఉండబట్టే ఉన్నాయి. ఈ రోజు పుస్తకాలు వేసుకుంటున్నాం అంటే పుస్తకాలు పంచుకుంటే ప్రయోజనం లేదు, కాలగర్భంలో కలిసిపోతాయి. కానీ గ్రంథాలయంలో ఉంటేనే పుస్తకాలు మనగర్ ఏ పుస్తకం అయినా సరే మనం సపోజ్ చెప్తా అనుకున్నాం, ఇంత ముందు మన తెలంగాణ ముందు ఎలా ఉండేది, అంతముందు ఎలా ఉండేది మనం చెప్తున్నాం. ఎలాగ పుస్తకాలు ఉండబట్టే కదా మనం చెప్పగలుగుతున్నాం. పుస్తకాలు లేకపోతే మీరు ఎలా చెప్పగలుగుతాం? అవన్నీ ఎక్కడ ఉండాలి? గ్రంథాలయంలో ఉండాలి. మన గ్రంథాలయ వ్యవస్థ అలా ఆ రకంగా ఉందండి. గ్రంథాలయ వ్యవస్థ అలాగే ఉంది, ప్రభుత్వ పనితీరు కూడా అలాగే ఉంది. మేము చెప్తుంది ఏంటంటే మీరు రచయితలు కలిపి వెళ్ళండి, సంఘాలను కలిపి వెళ్ళండి. మీకు ఎక్కడెక్కడ ఏం చేయాలో మొత్తం నిజంగా చెప్పాలంటే ఈ రోజు సమాజంలో ఏదైనా చెప్తున్నామంటే, ఒక వ్యాసం రాసామంటే ఏదైనా విశ్లేషణ చేసేది ఎవరైనా రచయిత కదండి. విశ్లేషణ మంచి చెడు చెప్తున్నాం. మీకు వ్యాస రూపంలో ఉంటే వ్యాసంలోని ఇప్పుడు కరోనా ఎలా ఉంది, మీరు అలా చేయండి అలా చేయండి చెప్పి మొత్తం వివరంగా చెప్పబట్టి, అది డాక్టర్లు చెప్పిన ఎవరు చెప్పినా సరే విశ్లేషణ చేసేది మొత్తం పత్రికలే. పత్రిక చెప్పబట్టి వివరంగా విశ్లేషణ పత్రిక కానీ టీవీ ఛానల్ కూడా మీకు వివరంగా చెప్తాను. రచయిత రచయిత రాస్తేనే ఆ టీవీలో చెప్పగలరు, చూపించగలరు. వివరంగా చెప్పాలి మనం ఏదైనా చెప్పగలుగుతాం. అలాగే మంచి చెడు చెప్పినప్పుడు రచయితలకి మంచి చెడు చెప్తున్నప్పుడు ఎందుకు చెప్తాడు? అది సమాజం బాగుంటుంది. అలాంటి సమాజాన్ని బాగు చేసే రచయితకి ఆడ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఎవరికి తెలుసు అండి? అసలు చాలా మంది నిజంగా నమ్మరా మీరు, అది తిండి తినడం మానేసినా కూడా రచన చేసి పోస్ట్ చేసుకుంటున్నాడు. ఈ రోజు పోస్ట్ చేస్తాడు రచన వెలుగు ఉపయోగపడాలని ఉద్దేశంతో. కానీ రచయితలకు మాత్రం ప్రోత్సాహం లేదండి. మీకు అదే ఆవేదన చెందుతున్నాం ఇప్పటి నుంచి కాదు, ఇప్పుడు నుంచి చెప్తున్నా, ప్రభుత్వానికి చెప్తున్నా నేను. సరైన వ్యక్తులు ఇలా ఈ రోజున భాషా సంస్థ మన ఆంధ్రప్రదేశ్ లో వచ్చేట కల్లా అధికార భాషా సంఘం చైర్మన్ చేశారండి. ఏం సార్ భాషకి ఏం చేశారు సార్? తెలుగు భాషకి ఏం చేశారండి? ఈ రోజున ఇంగ్లీష్ వద్దు, ఇంగ్లీషే కావాలి, తెలుగు వద్దు అంటున్నారండి. దాని గురించి పోరాడుతున్నాం మేము, మేము దాని గురించి కూడా పోరాడుతున్నాం. మేము చెప్పేది ఏంటి, తెలుగు ఉంచండి. మీరు ఇంగ్లీష్ వద్దని ఎవరు చెప్పట్లా. ఏదనంటే ఏమన్నారు, మీరు ఇంగ్లీష్ మీ పిల్లలు ఇంగ్లీష్ మీద చదవలేదా, మీరు ఇంగ్లీష్ మీద చదవలేదా అన్నారు. నిజం చెప్పాలంటే నేను చెప్పానండి, నా జీవితం చెప్తాను. నేను 5th క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం చదివానండి. చదివితే మా నాన్నగారు ఏం చేశారంటే వీటికి తెలుగు రావట్లా, తెలుగు నిజం చెప్పరు కానీ బాకి ఓకి తేడా తెలియదు నాకు. చదవద్దు అప్పుడు ఏం చేశారు మా నాన్నగారు, 7th వరకు ఇంగ్లీష్ తెలుగు మీడియంలో వేశారు తెలుగు నేర్చుకోవాలని చెప్పి. ఆ తర్వాత తెలుగులో బాగా నాకున్న ఉత్సాహం తెలుగులో చదువుకున్నా, అది వేరే సంగతి. ఇదే పరిస్థితి నేనేమనుకున్నానంటే అటు ఇంగ్లీష్ తెలుగు రాకుండా ఇంగ్లీష్ పిల్లలకి ఇంగ్లీష్ బాగా చదివితే తెలుగుతో మనం చెప్తాం కదా, తెలుగు బాగా చెప్తానని మనం ఉద్దేశంతో మన తెలుగు ఇంగ్లీష్ నేర్పించాం, ఇంగ్లీష్ కాన్వెంట్లో వేసాం. వేసిన తర్వాత వాళ్ళు ఏం వేరు, మనం ఏమనుకుంటాం ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు మనకంటే బాగా దారుణంగా ప్రపంచం ఎక్కడ మాట్లాడటానికి ఈ వ్యవస్థ అలా లేదండి. ఈ వ్యవస్థ ఇంగ్లీష్ మీడియం పూర్తిగా చదవడం అప్పచెప్పడం వరకే ఉంది, కానీ మాట్లాడేంత స్తోమత ఇప్పుడు నిజంగా చెప్పాలి. ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఎంతమందికి ఇంగ్లీష్ బాగా వచ్చో అర్థం చేసుకోండి మీరు. అది మాట్లాడే మాట్లాడడం బట్టి ఏదైనా సరే ఇంగ్లీష్ పూర్తిగా జ్ఞానం అనేది ఇంకా ఆంధ్రాలో రాలేదు, రావాలని కోరుకుంటున్నాం. కానీ మన మాతృభాషను మాత్రం ఎప్పుడు మనం తక్కువ చేసుకోవాలి. తెలుగు లేకుండా ఎందుకంటే ఇంగ్లీష్ ఏంటి, ఇతర భాషలు మనకి ఎందుకండి? మనం
మన ముఖ్యమంత్రి గారు అంటే ఎవరు తప్పు పట్టట్లేదు కానీ ఇంగ్లీష్ నేర్చుకోండి మీకు కాదనండి, కానీ తెలుగు ఎవరి భాష ఇదొక్కటే కాదు, ఉర్దూ కూడా అంతే అండి. ఈ రోజున మా వర్క్ షాప్ లో ఉన్నాయి బంగారు కొట్లు ఉండాలి మీకు చెప్తే అర్థం కాదు, జీవితంలో అనుభవించామని చెప్తున్నాను. ఉర్దూ కూడా అదే పట్ల ఉందండి, ఉర్దూ కూడా ఏమో చాలా మందికి ఉర్దూ రాయడం రాదండి, ఉర్దూలో మాట్లాడతారు అంటే అది మళ్ళీ మనం మనం ఏ కాలానికి వెళ్తాం, ముందు కాలానికి వెళ్దాం, వెనక కాలానికి వెళ్దాం, రాతి కాలానికి వెళ్తున్నావా, లిపి లిపి మనం లిపి నేర్చుకున్నాం, లిపిని అభివృద్ధి చేసుకోవట్లేదు. ఇదే పరిస్థితి ఇంగ్లీష్ అందరూ ఇంగ్లీష్ నేర్చుకుంటే, అందరూ ఇంగ్లీష్ నేర్చుకొని పార్లమెంట్ వెళ్ళిపోతే ఇంకా ఆంధ్రాలో ఎవడుంటాడండి. ఇంకొక విషయం కూడా చెప్తాను చాలా మంది, నేను చెప్పేది ఏంటంటే మనం చాలా ఇప్పుడు ఒకప్పుడు అమెరికా వెళ్ళిపోతే ఇతర దేశాలు వెళ్తే గొప్ప అని అనుకుంటాం, కానీ మన కుటుంబాలను చూసుకోకుండా ఎన్ని దేశాలు వెళ్తే ఎవరికి కావాలండి, వెళ్ళొచ్చు కానీ మనం మన కుటుంబం తర్వాతే కదా, మనం దేనికైనా మనం మన కుటుంబం మన రాష్ట్రం మన భాష అని ఉండాలి కదా. కానీ ఇప్పుడు తెలుసుకుంటాం మళ్ళీ వెనక్కి వస్తాననే భావన నాకు ఉంది. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇంగ్లీష్ నేర్పుకోవడానికి తప్పు కాదు, కానీ తెలుగు భాష మాత్రం దయచేసి ప్రభుత్వాన్ని మీకు వినవిస్తున్నాను నేను, మన మాతృభాషను మనం కాపాడుకుందాం. మీరు ఇంగ్లీష్ మీరు ఎవరి ఇంట్రెస్ట్ ఆడదు, ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుని ఇంగ్లీష్ నేర్చుకుంటాడు, తెలుగు తెలుగు తీసేస్తే మీకు భవిష్యత్తు ఎలా ఉంటుంది చెప్తాను, భవిష్యత్తు చెప్తున్నాను నేను. ఇప్పటికే చాలా మంది పేపర్ చదవమంటే మా పిల్లలు చదవలేరండి, చాలా మంది మా తర్వాత తరం పిల్లలు పేపర్ చదవమని చెప్పి తెలుగు పేపర్ చదవలేరు, ఇంగ్లీష్ చెప్తారు. కానీ భవిష్యత్తు ఇదే పరిస్థితిగా తెలుగు కూడా ఉన్నది కూడా తీసి పారేస్తే మీకు మాధ్యమం తీసేస్తే ఇది కూడా ఉండదు అప్పుడు, ఏమంటే అందరూ నీకు ఎన్ఐకేయు నీకు ఇలాగే మా రాసుకుంటారు ఆఖరికి, ఆఖరికి తెలుగు లిపి ఉండదు. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. ఇప్పటికే మా ముందు తరానికి ఇప్పటికే ఇంత తేడా వచ్చినప్పుడు మా తర్వాత తరానికి ఇంకా భవిష్యత్తు ఎలా ఉంటుంది, పూర్తిగా పూర్తిగా తెలుగు అంటే, తెలుగు అంటే ఏంటంటే తెలుగు అంటే ఇదే, తెలుగు లిపి ఏంటంటే మీరు వస్తున్నారు మీ ఏఆర్ వస్తున్నారు విఐఎస్ వస్తున్నారు ఇలాగే రాసుకోవాల్సి వస్తుంది ఆఖరికి. ఇటువంటి పరిస్థితులు మారాలంటే ముందు అధికార భాష సంఘం చైర్మన్ కూడా ఆలోచించాలి, ఆయన ఏంటి ప్రభుత్వానికి తలొగ్గి పదవి కోసం కూడా కాదు, పదవి ఎవరికి కావాలండి, పదవి పదవి కాదు, శ్రీకృష్ణ దేవరాజు చేశాడంటే ఆ రోజున ఇంకా చెప్పుకుంటున్నాం మేము, అలాగే సిపి బ్రౌన్ చేశాడంటే ఇప్పటికీ మేము పూజిస్తాం, తెలుగు వాళ్ళు అయి ఉండి కూడా ఇంగ్లీష్ ధోరణి మేము పూజిస్తాం ఇప్పటికీ. మేము నిజంగా చెప్తే మీరు నమ్మరు, మీ రచయితలు కానీ కానీ కడప వెళ్ళామంటే ఆయన సిపి బ్రౌన్ ఉన్న నివాసానికి వెళ్తే మాకు ఒక పులకరింత వస్తుంది, ఎందుకంటే ఆ మహానుభావుడు చేసిన కృషి లేకపోతే తెలుగు భాష కానీ తెలుగు సాహిత్యం గ్రామ సాహిత్యం పద్యాలు కానీ మనకు ఉండేవి కాదు. అటువంటి వరకు నిజంగా మండల బుద్ధప్రసాద్ గారు నిజంగా మెచ్చుకోవాలి విషయంలో, ఆయన ఆ దేశం వెళ్ళినా కూడా ఆయన మా సమాధికి వెళ్ళి వెళ్ళి ఆయన ఆయన సమాధి చూసి వస్తాడు అండి, ఇప్పుడు వెళ్ళినా ఆ దేశం వెళ్ళినా అది మన తెలుగు వాళ్ళ గొప్ప ఏంటంటే అది ఏ ద్వారా అయినా ఎవరైనా సమాధానం. అలాగే నేను చెప్తాను భాష కూడా అంతే, మీరు ఇంగ్లీష్ నేర్చుకోండి వెళ్ళండి, కానీ మనం ఎప్పుడు మన రాష్ట్రాన్ని మన రాష్ట్ర అభివృద్ధిని కూడా చూసుకోండి, మీరు ఏ దేశాలైనా వెళ్ళండి, మన భాష మన దేశం మన రాష్ట్రం ఇదంతా ఉండాలి, భావన ఉండాలి, లేకపోతే మాత్రం మన కుటుంబం ఎవరికి వాళ్ళు బతుకుతున్నాడు బతుకుతున్నామని బతకడం సినిమా డైలాగ్ లా ఉంటుంది ఇంకా చెప్తే ఉంది. కనుక ప్రభుత్వాలు ఆలోచించాలి, దయచేసి ఆలోచించండి, తెలుగు భాషను బతికించండి, రచయితలను బతికించండి, భవిష్యత్తులోని రచయితలు ఇప్పుడే భవిష్యత్తే కాదు అప్పటి నుంచి ఇప్పటి వరకు రచయితలే బాధ్యత వహిస్తున్నారు, సమాజం గురించి బాధ్యత వహిస్తూ ముందు నడిపిస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా రచయిత మాత్రం ఏ ప్రభుత్వానికి అనుకూలం కాదు, రచయిత ఎప్పుడు ఉంటాడు, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా రచయిత ఎప్పుడు చెప్తూనే ఉంటాడు, మంచి చెడు చెప్తూనే ఉంటాడు. కనుక ప్రజలు కూడా గ్రహించాలి రచయితల బాధల్ని. ఒక ఒక సినిమా ఒక హిట్ సినిమా వచ్చిందంటే ఆ సినిమాకి రచయిత లేకపోతే సినిమా కళాకారుడు ఎవరు ఎక్కడ ఉంటాడు, సినిమా ఎక్కడ ఉంటుంది, సినీ ఫీల్డ్ ఎక్కడ ఉంటుంది అని ఆలోచించండి, రచయితలు ప్రోత్సహించండి. అది కొత్త వాళ్ళు అంటే నిరుత్సాహం కూడా చాలా నిరుత్సాహపడ నువ్వేం రాస్తావు అంటాడు, కానీ అది కాదు, ప్రతి మిషన్ మనుషులుగానే ఒక టాలెంట్ ఉంటుంది, ఏదో టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ ప్రోత్సహిస్తే సమాజానికి చాలా బాగా మంచి విద్యార్థులుగా తయారవుతారు. అది విషయంలో మాత్రం గ్రహించాలి ప్రతి తల్లిదండ్రులు కూడా గ్రహించాలి, ఆడికి ఏ ఇంట్రెస్ట్ ఉందో కూడా గ్రహించాలి, పిల్లలకి ఏది ఆసక్తి ఉందో గ్రహించి దాని మీద చేయాలి, కానీ మన మీద బలవంతంగా వృద్ధిస్తే వాళ్ళు అయిపోతారు మాత్రం అన్నది కల్లా. సూపర్, బాగా చెప్పారు, మనకి సమయం ఉంది కనుక ఒక ఒక రెండు ఉదాహరణలు చెప్తాను మనకి మన సమాజం పర్లేదు చెప్పండి పర్లేదు చెప్పండి సమయం ఉంది కొంచెం. నేను రాసిన కథల్లోని రెండు కథలు చెప్తాను మీకు, అది ఒక ఇప్పుడున్న సామాజిక వ్యవస్థ ఎలా ఉందని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఒకసారి ఒక పరమశివుడు ఏం చేస్తాడంటే ఇదో కోపంలో ఆయన మూడో కన్ను తెరుస్తాడు, మూడో కన్ను తెరిస్తే ప్రపంచం అంతా ఏమవుద్ది భస్మీ పడడం అవుద్ది, మొత్తం మూడుది అయిపోద్ది. మనం అనుకుంటాం కదా శివుడు ఇలా మూడు కన్ను తెరిస్తే మొత్తం నాశనం అయిపోద్దని చెప్పేసి ప్రపంచ నాశనం అవుద్దని, ఆ రకంగా ఆయన మూడు కన్ను తెరిస్తే మొత్తం
భస్మం అవ్వాల్సింది. కానీ భారత మన ఒక భూగోళంలో వచ్చేటికల్లా అలాగ అవ్వదు. ఏంటంటే పెద్ద గుట్టల్లాగా ఒక చమురు ఒక ముద్దల్లాగా పెద్ద పెద్ద గుట్టల్లాగా ఉంటాయి. ఇది దాచిన ఏంటి కోపం వచ్చేస్తుంది బాగా. ఏంటి నేను మూడగాని తెరిస్తే మొత్తం భస్మం అవ్వాల్సింది పోయి ఏంటి బూడిదలు బూడిదలు లేకపోగా ఈ గమ్ములాగా పెద్ద పెద్ద ముద్దలు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి కోపం వచ్చి వెంటనే విష్ణుమూర్తిని పిలుస్తాడు. ఏంటి నా మీద కోపంతో త్రిమూర్తులు అంటారు కదా మొత్తం లయకారులు త్రిమూర్తులు కనుక ఈ త్రిమూర్తిని కోపంతో పిలుస్తాడితే లేదండి నేనే ముందు త్రిమూర్తి కూడా కాదు విష్ణుమూర్తి కూడా కాదు బ్రహ్మను పిలుస్తాడు. సృష్టి కాదు సృష్టించేది నువ్వే కదా అంటే లేదు లేదు ఎలాంటి పనులు చేయలేదు నేను దీనికి సృష్టించలేదు నేనేది ఎందుకు వచ్చింది నాకు తెలియదు అంటాడు. నీకే తెలియపోతే నా అయితే ఇలాంటివి చేయాలంటే విష్ణుమూర్తే చేయగలడు అని అవతారాలు అనే రకంగా మనల్ని మనకి పెత్తలాటం పెట్టడానికి చేస్తానని చెప్పేసి విష్ణుమూర్తిని కోపంగా పిలుస్తాడు. అంటే కోపంగా ఈ కోపాన్ని చూసి మూడగాని తెలిసాడంటే ఎంత కోపంలో ఉన్నాడో ఆయనకు విష్ణుమూర్తి తెలుసు. ఏంటి శివ చేసావు ఏంటి పిలిసావంటే ఇలాగా ఏంటి అసలు నేను మూడగాని తెరిస్తే మొత్తం భస్మి బట్టలు అవ్వాల్సింది ఏంటి ముద్దలు ఏంటి గుట్టలు ఏంటి ఎక్కడ చూసినా ఈ మాత్రం లేదంటే నువ్వేదో చేసావని చెప్పు అంటే మాయ చేసావని చెప్పు అంటే లేదు నేను ఎలాంటి పనులు చేయలేదు నాకు తెలియదు నాకు అంటాడు. ఇవన్నీ తెలియదు అంటే మీ ఇద్దరికి తెలియకపోతే ఇంకెవరు తెలుస్తుంది మన ముగ్గురులో కాక ఇంకెవరు తెలుస్తుంది అని చెప్పేసి అంటే అప్పుడు బ్రహ్మ అంటాడు నారద మాస్టర్ని తెలియాలంటే ఆయనకి అన్ని లోక సంచారం కనుక ఆయన తెలుస్తా అని చెప్పి నారద మాస్టర్ని పిలిపిస్తారు. నారద మాస్టర్ స్వామి దీని గురించి ఏం చెప్పమంటారండి ఏం చెప్పడం ఏంటే ఉన్నదో చెప్పు నేను మూడగాని తెలిసి నాశనం అవ్వాల్సింది ఏంటి గుట్టలు ఏంటి ముద్దలు ఏంటి అసలు అంటే లెక్కలేదు ఎవరికి ఎవరికి లెక్క లేకుండా ఉంది ఏంటి అంటే బాబు సారీ స్వామి ఏమనుకోకండి ఇది మానవ సృష్టించింది కాదు ఇది మానవులు సృష్టించింది ఇది మానవులు నాకన్నా గొప్పవాళ్ళు అని అంటాడు. అవునండి అలా తయారయ్యారండి మానవులు సృష్టించిన పాలిథిన్ కవర్ల సృష్టి ఇది. పాలిథిన్ కవర్ అన్నది నేలలో కలవదు కొన్ని అయినా సరే పాలిథిన్ కవరు నేల భూమిలో కలవదు. గుట్టలు గుట్టలు పెరిగిపోయి ఈ రోజున మనిషి కంటే ఎక్కువ అంటే ముద్దలు అది భూమిలో కరక్క ముద్దల్లా తయారైపోయి అలాగా ఆయన మూడో కానీ తెలిసినా కూడా ఆ వేటికి కూడా అది కరక్కకుండా అలా ముద్దల ముద్దలో తయారై ఉందన్నమాట. మొత్తం భూమి అంతా ముద్దలే తయారైంది అంటే అంత రకంగా ఈ పాలిథిన్ కవర్లు ఎలా నాశనం చేస్తుంది ప్రకృతి అని చెప్పి ఉదాహరణకి ఆ కథలో రాశాను నేను. ఆ కథ చాలా అంటే మీకు చెప్పిన దానికంటే చదివితే ఇంకా బాగుంటుంది ఎందుకంటే అది విశ్లేషణ బాగా చేశాను. ఇప్పుడు రాసిన కథ కదా దాదాపు ఒక 8 ఏళ్ళ క్రితం రాసిన కథ గుర్తుండిపోయింది మైండ్ లో ఆ ఒక్క పాయింట్ మాత్రం అది మీకు ఈ రకంగా చెప్పాను. అది కానీ చాలా అది ప్రైజ్ నేను పోటీకి పంపలేదు సాధారణ ప్రచురణ అయినా కూడా చాలా మంది ఆ కథ గురించి ఇప్పటికీ చెప్పుకుంటారు. అలాగే మన చుట్టుపక్కల ఉన్న మన చుట్టుపక్కల ఉన్న ప్రకృతి ఇచ్చిన వనరులను మనం సద్వినియోగం చేసుకోకుండా లేని దాని గురించి కూడా చాలా మంది పాకులు ఆడుతుంటారు. దాని మీద కూడా ఒక చిన్న చమత్కారమైన కథ రాశాను. అది చిన్న కథ ఇది ఒక పెట్టి కథ. ఎలాగ ఉంటుంది అంటే ఒక మనిషి తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యి అమృతం వేస్తాడు. ఆనందంగా మనోడు ఏం చేస్తాడు గబగబా కొట్టు కూడా తాగేస్తాడు. తాగిచ్చి వ్యాక్ అని ఊసేస్తాడు. ఇదేంటి అదేంటయ్యా అందరూ దీనికోసం అందరూ మన దేవలోకం రావాలని కోరుకుంటారు దీన్ని మించింది లేదు ఇవేంటి అలా ఊసేస్తావు నువ్వు అంటే ఇదేముంది రుచి అని చెప్పి తిడతాడు మనిషి ఎవరు దేవేంద్రుడు. ఏంటి అమృతం అంటే ఎంత గొప్పగా ఉంటుంది అనుకున్నా ఇదేం అమృతం రానా దా అని చెప్పి తీసుకెళ్తానని చెప్పి తీసుకో భూమండలం తీసుకొస్తాడు. తీసుకొచ్చి ఒక వీధిలో ఉన్న ఒక ఒక జ్యూస్ షాప్ లో తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి కబడ చూసి ముందేమో చక్కెరకేళ చూసి చెప్తాడు ఇది బా చాలా బాగుంది లొట్టలు వేసుకొని తాగుతాడు బ్రహ్మగారు ఎవరు ఈయన దేవేంద్రుడు దేవేంద్రుడు తాగి మా రంభలాగా ఉంది రంభ రుచుల్లాగా ఉన్నాయని చెప్పేసి వర్ణించుకుంటాడు. తర్వాత సొప్పడా చూస్తా వస్తాడు అబ్బా చూస్తే మేనకలాగా ఉంది ఇంకా తీపి ఉంది బాగుంది అలాగా ఒక్కొక్క జ్యూస్ ఇప్పించిన తర్వాత లాస్ట్ లోని మామిడికాయ జ్యూస్ ఇస్తాడు మ్యాంగో జ్యూస్ ఇప్పిస్తాడండి. అన్ని చూసి అందరం వండిస్తాడు రంభ ఊర్వశి తిలోత్తమ మేనక అందరూ అయిపోయారు. ఇంకా వర్ణించడానికి లేదు అక్కడ మ్యాంగో జ్యూస్ చూసి స్వామి నీకేం వరం కావాలంటే నాకేం వరం అవసరం లేదు నువ్వే ఇచ్చావు నువ్వేమి ఇచ్చావు వివరం అడిగితేనేమో అది తీసుకొచ్చి అది పడేసావు అదే ఏం రుచి ఉంది అది దానికంటే రుచులు మాకు భారతదేశంలో అంటే అప్పుడు ఏమంటావు నువ్వు నేను నీకు వరం ఇవ్వాలి నువ్వు నాకు వరం ఇస్తావా అంటాడు. ఏంటిని అడుగు ఎవడో దేవేంద్రుడు మనిషిని అడుగుతాడు నాకు వరం ఇస్తావా అండి ఏం లేదు నాకు మ్యాంగో జ్యూస్ కావాలని చెప్పి పట్టుకుని మాయమైపోతాడు పట్టుకొని. అర్థం ఏంటంటే అది చెప్పిన నేను చెప్పేదానికంట కథ చదివితే మీకు అర్థం అవుతుంది. ఆ చమత్కారం హాస్యం ఎలా ఉంటుంది అంటే మనిషి పక్కన చాలా రుచులు ఉంటాయి మనం లేని దానికోసం మనం అమృతం గొప్పగా ఉంటుందని చెప్పేసి అమృతం కోసం పాకులు ఆడుతున్నాం. అమృతం ఒక రుచే మీరు గమనించండి అమృతం అనేది ఒక రుచే ఉంటుంది. మన 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 భూమి మీద ఉన్న చెట్లు వల్ల వచ్చిన కాయలు వల్ల వచ్చే రసాలు ఉన్నాయి చూసారా అవి అద్భుతాలు అండి. నిజంగా చెప్పాలి అనేక రుచులు
టొమాటో జ్యూస్ చూడండి, మ్యాంగో జ్యూస్ చూడండి, తేడా చూడండి, మీరు బనానా చూడండి, పైనాపిల్ చూడండి, ఇవన్నీ రుచులు ఎలా ఉంటాయి, ఎన్ని రకాల రుచులు మనం అనుభవిస్తున్నాం. కానీ మనకి ఇవన్నీ గొప్ప అనుకో, పైన ఎక్కడో ఉన్నాయి, దేవేంద్ర లోకం, అమర లోకం, చాలా చెప్తాం లోకాలు, భూమి ఉన్నాయి, మనం అనుకోబోతాం, అయ్యే మనం సక్రమంగా అనుభవిస్తే దాని మించిన రుచి లేదండి. అలాగా నేను ఈ ఉన్న పరిస్థితులు, ఇప్పుడు ఉన్న పరిస్థితులు సామాజికంగా చమత్కారంగా అటు ఆ దేవుణ్ణి కించపరచడం కాదు, కానీ మనకి ఎలా చెప్తే జనానికి అర్థం అవుతుంది, మామూలు చెప్తే అర్థం కాదు వీళ్ళకి. అంటే మనం తప్పదు అలాంటి పరిస్థితుల్లోనే మనం వ్యంగ్యంగా రాస్తున్నాం, కానీ వాళ్ళు మనం చిన్నతూపు చూడట్లేదు, కానీ దానికంటే రుచులు మనం భూమి మీద ఉన్నాయి అని చెప్పేసి చాలా కథల్లో రాశాను. ఒకటే కాదు, ఇలాంటి కథలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి మీకు సమయం ఉండడానికి చెప్పాను నేను. ఆ మాటలు అన్నందుకు ధన్యవాదాలండి. ప్రకాష్ గారు, చివరిగా ముగించే ముందు, మన కార్యక్రమం ముగించే ముందు, మీరు రాసిన ఒక జోక్స్ నుంచి కానీ లేదంటే ఒక కవిత కానీ మా శ్రోతల కోసం, ఒక కవితను మీకు బాగా ఇష్టమైనది పేరు తెచ్చిన కవిత ఏంటంటే, ఇప్పుడు నేను రెడీగా పెట్టుకోలేదండి కవితలు అయ్యి, ఈ కథల మీద, అందుకే కథలు చెప్పాను మీకు. కవిత్వం వచ్చేటికల్లా రాయడం చాలా రాశాను, నేను చెప్తున్నా కదా కొన్ని వందల అన్ని ప్రక్రియలో వెళ్ళాడు కల్లా నేను ఏమి చెప్పలేని పరిస్థితి, మామూలుగా ప్రిపేర్ అయ్యలేదు నేను ఇక్కడ. కానీ చిన్న నాని చెప్తాను, నానిలే ఎక్కువ నాకు తెలుసు, చేతులు అందుబాటులో ఉన్నాయి కనుక. సాధారణంగా ఏం చేస్తారు, ఇప్పుడు ఒక ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ సీటు కానీ పోటీ చేయాలి, అభ్యర్థి ప్రత్యర్థి ఇద్దరు కలిసి మన వెళ్ళి మొక్కుంటారు, ఏమండి దేవా నీ గెలిస్తే నీ గుండు కొట్టించుకోవడం అని చెప్పి ఏదో మొక్కుంటారు, మొత్తం డబ్బు ఇస్తాను నేను. దాని మీద చిన్న సెటర్ రాశాను నేను, ప్రత్యర్థులిద్దరు మొక్కుతో తిరుమలకి, ప్రత్యర్థులిద్దరు మొక్కుతో తిరుమలకి, గెలుపు ఎందుకు చిత్రం ఒక్కరికి, గెలుపు ఒకరికే వస్తాయి కదా, ఇద్దరు గుడికి వెళ్తారు, ఒకరికే గెలుపు ఇద్దరికి రాదు కదా, రాదు కదా. అలాగే ఇలాంటి వ్యంగ్యంగా రాసిన చిన్న రాశాను, గంగస్థానం ఎప్పుడు నెత్తి మీదనే, గంగస్థానం ఎప్పుడు నెత్తి మీదనే, ఇళ్లపై వాటర్ ట్యాంక్ లాగా, వాటర్ ట్యాంక్ ఇప్పుడు ఇళ్ల మీద ఉంటాయి, కింద ఎక్కడ ఉండవు చూడండి, గమనించండి, గంగ కూడా అంతే, శివుడు పైన నెత్తి మీద ఉంటది. అలాగా మీకు ఇందాక సెల్ఫోన్ గురించి చెప్పాను, ఇంకా అలాగా చెప్పాలంటే నాని అయితే చాలా 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 వరకు చాలా ఉన్నాయి, ఒకటి కాదు. కానీ నాకు కవిత్వం చెప్పండి. ప్రకాష్ గారు చాలా సంతోషం, మీరు అడగంగానే మాకు సమయాన్ని కేటాయించి మా శ్రోతల కోసం ఎన్నో తెలియని విషయాలను ఎంతో అద్భుతంగా, మరి ఎన్నో మార్పులను కూడా మా శ్రోతలకు వివరించారు. మళ్ళీ మరొకసారి సమయం ఉంటే మరొకసారి మీతో ఇంటర్వ్యూ చేపిస్తామని మనసారా కోరుకుంటూ, మరి ఇంత విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మాకు మా శ్రోతలకు ఎన్నో తెలియని విషయాలు తెలియజేసిన మీకు ప్రత్యేకంగా మా ఎన్ఆర్ఐ తెలుగు పడమర సందారంగ కార్యక్రమం తరఫున, మరి మా శ్రోతలందరి తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈనాటి సమయ భావం మనకి తక్కువ ఉండటం వల్ల మరి మీతో ఇంటర్వ్యూ ముగించుకుంటున్నాం, తిరిగి మళ్ళీ వీలును బట్టి ఇంకొకసారి ఇంటర్వ్యూ మీతో చేస్తామని తెలియజేస్తున్నాను. నమస్కారం. నమస్కారం అండి. మీ అలాగే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వారికి, ఇంటర్వ్యూ చేసిన మీకు, ప్రేక్షకులకి, శ్రోతలకి, ముఖ్యంగా ఈ నా మాటలు విన్న శ్రోతలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రచయితలను కూడా మీరు అందరూ దృష్టిలో పెట్టుకోండి, మా రచయితలందరూ, రచయిత సంఘం తరఫున కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం అండి. నమస్కారం. ఎస్ ఓకే ఓకే ఫ్రెండ్స్, మరి విన్నారు కదా మన మిత్రులు చలపాక ప్రకాష్ గారితో ముఖాముఖి విన్నారు కదా. సో ఫ్రెండ్స్, మిమ్మల్ని అలరించానని, బాగా ఎంటర్టైన్మెంట్ చేశారని అనుకుంటున్నాను. మరి ఈనాటి పరమడ సందారం కార్యక్రమాన్ని ఇక్కడితో ముగించుకుంటూ, మళ్ళా తిరిగి మళ్ళా రేపు ఉదయం ప్రసారమయ్యే పరమడ సందారం కార్యక్రమంలో మరి మీ ఆదేశం మీ ముందు ఉంటారని తెలియజేసుకుంటూ, మరి మీ నుండి సెలవు కొడుతూ ఒక సైన్యంగా విను వినిపించు ప్రవాసాంధ్రులు గుండె చెప్పుడు తిరిగినారా రేడియోలో.